మాతాజీ హరే కృష్ణ. ప్రభుజీస్ మాతాజీ అందరికి దండవత్ ప్రణామం. నేను ఆలస్యం చేసినందుకు క్షమించండి నన్ను. మిమ్మల్ని ఇంతసేపు నేను లైన్ లో అట్టు పెట్టి స్టార్ట్ చేయనందుకు క్షమించండి. బాల్గోవింద్ ప్రభుజీకి నా ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఇవాళ చెప్దాం అనుకున్న విషయం మనం రోజు చేస్తున్న జపం నామామృతం. అందులో ఎంత అమృతం అనేది ఉంది అనేది నాకు అర్థమైంది. నేను మీ ముందుంచాలనుకుంటున్నాను. అది కూడా ఈ మధ్య ఒక పుస్తకం నుంచి కొద్ది చదివిన దాన్ని నేను ప్రభుజీ చెప్పగానే మొన్న కొద్ది రాసుకున్న చిన్న క్లాసే, ఇది షార్ట్ క్లాసే. క్లాస్ అనాలు ఏమన్నాను, దీన్ని క్లాస్ కాదు సారీ, చిన్న టాపిక్ అయిపోయి చెప్తున్న టాపిక్ అన్న నేను చెప్పేది. హరే కృష్ణ ప్రేయర్స్ నేను మొదలు పెడుతున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోపీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం తదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావదూతం హరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగత్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమో పంకజాంగ్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. ప్రభుజీ ప్రభుజీస్కి మాతాజీస్ అందరికి బాల్గోవింద్ ప్రభుజీకి అందరికీ నా పాదాభివందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. నేను నాకు అర్హత అసలు లేదు ఇంత పెద్ద టాపిక్ మాట్లాడటానికి, ఎందుకంటే మనం శ్రీల ప్రభుపాదులు వారు మనకి చెప్పిన ఈ జపం అనే దాని గురించి, అంటే కృష్ణుడిని మనం వెళ్ళి ఆ గోలోకానికి చేరాలంటే మనం చేయవలసింది ముఖ్యంగా జపం జపం అని మనకి ప్రతిరోజు ప్రతి ప్రభుజీ చెప్తూనే ఉంటారు. మనకి ఎక్కడికి టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అదే విషయం మనం వింటూ ఉంటాం. కానీ దాని ప్రాముఖ్యత అనేది నేను చెప్దాము అనుకున్నాను. ఎందుకంటే చేసే ప్రతి పని మనకు అర్థం చేసుకొని చేస్తే మనకి చాలా అది మనం మనస్ఫూర్తిగా చేస్తాము, మనం దానిలో లీనమవుతాము. అందుకని
సారీ అందుకని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే ఈ విషయం మనకి ముందు చెప్పింది ఒక్కొక్కళ్ళు చెప్పినవి చిన్న చిన్న అంటే వాళ్ళు రాసినవి నేను కొద్దిగా రాసుకున్నది నేను చెప్తున్నాను. 16వ శతాబ్దంలో విదగ్ధ మాధవ అనే గ్రంథంలో రాశారంట శ్రీల రూప గోస్వామి గారు. ఆయన ఏమని చెప్పారంటే కృష్ణ అనే రెండు అక్షరాలు ఎంత అమృతం అందులో ఉంది అనేది నాకు తెలీదు. ఆ నామం పలగ్గానే అది నా నోట్లో నాట్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు నాకు ఇంకా చాలా నోళ్లు కావాలని అనిపిస్తుంది. ఎంత అంటే ఆ నామం ధ్వని నా చెవులకి చేరగానే నాకు ఎన్నో కోట్ల చెవులు కావాలనిపిస్తుంది. తర్వాత ఆ శబ్దం నా హృదయంలోకి వెళ్ళగాని నా మనస్సు చేసే పనులన్నిటి మీద అది ఆధీనంలోకి తీసేసుకుంటుంది. తీసుకుని దాంతో నా ఇంద్రియాలన్నిటినీ అది జడంగా మార్చేస్తుంది. జడంగా అయిపోతాయి అవన్నీ. అంటే అంత దానికి పవర్ ఉంది అని చెప్పి మనకి శ్రీల రూప గోస్వామి గారు చెప్పారు. అంటే మనకు కూడా రోజు చెప్తుంటారు ఏంటంటే నువ్వు పలికే నామం నీ చెవుల్లోకి వెళ్ళాలి, చెవుల నుంచి హృదయంకి వెళ్ళాలి, హృదయంలో ఆ పరమాత్మ ఉన్నారు, ఆయన ఆ శబ్దం మనం ఆయనది పాదాలకు చేరుకోవాలి అని. అలాగా ఇది శ్రీల రూప గోస్వామి గారు చెప్పిన విషయం. తర్వాత ఆయన తమ్ముడు శ్రీల సనాతన గోస్వామి బృహద్ భాగవతామృతలో ఇలా రాశారంట. ఏమనంటే శ్రీకృష్ణనామం అన్ని మహిమలు కల ఆనందమయ నామం. దానిని జపించడం వలన అందరూ వాళ్ళ సంప్రదాయ మతపరమైన విధులను అంటే ధ్యానంని ఆరాధనని వదిలేస్తారు. ఎలాగో అలాగా ఒకసారి ఒక జీవి కృష్ణనామాన్ని జపిస్తే వాళ్ళకి ఆ నామం విముక్తిని ప్రసాదిస్తుంది. ఆ పవిత్ర నామమే అత్యధిక అమృతం, అదే నా జీవితం మరియు నిధి అని చెప్తున్నారు. అంటే మనకి మనం ఎంతో మంది మనకి విల్ కమ్ అక్రాస్ ఎట్లా అంటే మనం జపం చెయ్యండి అని చెప్తాం. మేము శివుడిని పూజ చేస్తాం, మేము అమ్మవారిని పూజ చేస్తాం అని మనం వింటూ ఉంటాం. అలాంటి సమాధానాలు అంటే బాబాలకు చేస్తామని అవన్నీ. అయితే ఇక్కడ మనకి చెప్తున్నారు ఏంటంటే ఈ నామం యొక్క మహిమ గొప్పతనం వాళ్ళకి పూర్వజన్మది కనుక కొద్దిగన్నా సరే ఆ భగవంతుడిని చేరేది ఆ కృప అనేది ఇంతన్నా ఉన్నట్లయితే మనం ఎట్లా అట్రాక్ట్ అయ్యామో ఈ నామానికి, అలాగా వాళ్ళు కూడా దానికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళవన్నీ వదిలేస్తారంట. ఎలాగంటే ఈ ధ్యానం చేయడము, చాలా మంది మెడిటేషన్ చేస్తుంటారు అది వదిలేస్తారు, అలాగే ఆరాధన అంటే ఒట్టి పూజలు చేసి స్తోత్రాలు చదివేసేసి పూజ అయిపోయింది అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. అర్థం అనేది తెలియదు. మనకైతే మనకి ప్రభుజీ ద్వారా మనకి సుఖదేవ గోస్వామి చెప్పిన ప్రతిదీ అసలు భాగవతంలో మనకి ప్రతిదీ వర్డ్ టు వర్డ్ శ్రీల ప్రభుపాదుల వారు అనువాదం చేశారు. మనం అవన్నీ ఎంత అదృష్టవంతులమో మనకు తెలుసు. ఇది మనకు అర్థం చేసుకుని మనం చదువుతున్నాం కాబట్టి అట్లా ఈ నామని ఇవన్నీ చదవడం వలన కూడా మనకి నమ్మకం అనేది చాలా కుదిరి ఈ నామం చేసి మనం ఈ విముక్తి అనేది మనకు దొరకాలి అని చెప్పి మనం కోరుకుని చేస్తున్నాం. అది మనకి అమృతం లాగా అందుకని అనిపిస్తుంది. అయితే ఇట్లాగే వేరే వాళ్ళు కూడా మనం చెప్తూ ఉంటే ఆరాధనని ధ్యానాన్ని వాళ్ళు చేసే రకరకాల పూజలు విధానాల్ని వదిలేసి ఇందులోకి వచ్చేసి ఈ విముక్తిని వాళ్ళు కూడా పొందే అవకాశం ఉంది అని చెప్పి సనాతన్ గోస్వామి చెప్పారంట. ఆయన అదే నాకు నిధి అని కూడా చెప్పారంట. అంటే అంత శ్రేష్టమైంది అది అని. వేరే ట్రెజర్ అక్కర్లేదు మనకి. ఈ నామంతో వచ్చే ఆ ఏమంటారు మనకి లోపల సోల్ ఎంత ప్యూరిఫై అవుతుంది అనే దాంతో వచ్చేది పెద్ద నిధి అనమాట. మనకి మన ఆత్మ పరిపూర్ణంగా సంతోషపడటం, అది పరిశుభ్రం అవ్వడం, మన ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసుకోవడం అనేది మనకి చెప్తున్నారు. అయితే ఒక 500 సంవత్సరాల క్రితం మనకి జరిగింది. మనం ఎంతో అదృష్టవంతులం అనుకుంటాం. ఎట్లా మనం ఈ కలియుగంలో పుట్టినా కూడా కనీసం మనకి చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం వచ్చినందుకు మన దేశంలో ఆయన అవతారం తీసుకుని ఇట్లాగ ప్రచారం చేసి మనకి అందరికీ ఈ మంత్రాన్ని ఇచ్చినందుకు మనం చైతన్య మహాప్రభుకి నిజంగా ఎంతో రుణపడి ఉన్నాం. ఆయన మతాన్ని పునరుజ్జీవనం చేశారన్నమాట. అంటే హిందూ మతం ఈ కృష్ణ భగవానుడే భగవంతుడు అనే విషయాన్ని మళ్ళీ ఆయన ఆ రోజుల్లో ఒక
కంప్లీట్ గా ఇంకా పోతుంది అనే టైంలో ఆయన మళ్ళీ అవసరం కాబట్టి వచ్చారు. వచ్చి ఏం చేశారు, పునరుజ్జీవనం చేశారు అంటారు. ఎలా అంటే ఆయన సంకీర్తన యజ్ఞం చేశారు, రూపంలో చేశారు. అయితే ఆయన మన హరే కృష్ణ మహామంత్రంని జపిస్తూ బెంగాల్ నుండి ఆయన ఉత్తర భారతానికి వెళ్ళారు. ఉత్తర భారతం నుంచి మళ్ళీ దక్షిణ భారతానికి బృందావనానికి, అట్లా మనకి తెలుసు ఈ విషయం. ఆయన ప్రచారం చేస్తూ ఎంతో మందిని మధ్యలో కలుసుకుంటూ కోట్ల మందిని కోట్ల మందికి ఈ జపం ఇస్తూ ఇలా మహామంత్రాన్ని మీరు చెయ్యండి అని చెప్పి వాళ్ళకి దాని అర్థాన్ని చెప్తూ ఎలా చెయ్యాలని సంకీర్తనం చేయటం అన్ని చెప్తూ కాలి నడకన 6 సంవత్సరాలు ఆయన ఇవన్నీ ప్రయాణం చేస్తూ ఎన్నో పుణ్యతీర్థాలన్నిట్లో నదుల్లో అన్నిట్లో ఆయన స్నానం చేస్తూ దర్శనం చేసుకుంటూ గుళ్ళకు వెళ్తూ మన గుడి సౌత్ ఇండియా అవన్నీ అందరికీ తెలిసిన విషయాలు ఇవి అన్ని ఆయన చూస్తూ అందరినీ కలుసుకుంటూ చెప్పారు. అయితే ఇవన్నీ ఆయన ఒక మాట చెప్పారంటే ఏమనంటే, ఇది ఈ జపం అనేది ఈ మహామంత్రం ఒక సన్యాసులకి కాదు, మనకి మనలాంటి వాళ్ళకి సామాన్య జనులకి అందరికీ కూడా చెందుతుంది అని చెప్పారంట ఆయన. అంటే ఒకప్పుడు బ్రాహ్మణులు వాళ్ళ మంత్రాన్ని అసలు మనకి గాయత్రి మంత్రం మీరు చేయకూడదు అది చేయకూడదు అని చెప్పేవారు. అలా కాదు, ఈ మంత్రం సామాన్యుడంటే ఎంత వాళ్ళు శూద్రులవని ఎవరన్నవని అందరికీ చెందుతుంది అని చైతన్య మహాప్రభు ప్రచారం చేశారు. అయితే ఆ విధంగా అది మనకి పల్లెల్లో పట్టణాల్లో ప్రతి చోట కూడా నామం అనేది భగవంతుడిది అందరి నోట్లో అది ఆడేటట్లుగా చేసి దేశ విదేశాల్లో కూడా అది ప్రచారం అయిపోయి వాళ్ళు కూడా ఇవాళ మనకి ఎన్నో మనం చూస్తున్నాం వీడియోస్ అన్ని వీధుల్లో కూడా వాళ్ళు సంకీర్తన ఉద్యమం చేస్తూ అన్ని డ్రమ్స్ అన్ని ప్లే చేస్తూ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వెనుకుంటారు, ముందు పాడే వాళ్ళు ఉంటారు, డాన్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా నిజంగా చెప్పాలంటే మన దేశంలోనే ఇంకా చాలా తక్కువ వాళ్ళవి మనం చూస్తుంటే అనిపిస్తుంది అసలు మనకి ఎప్పుడు వస్తుంది మనం చేస్తామా అసలు ఇలాగా వాళ్ళు ఎంత ఆనందంగా ఎంత బాగా చేస్తున్నారు అని. అయితే ఈ సంకీర్తన చేసేలాగా అది ఆకట్టుకుంది అనమాట వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి ఆ నమ్మకం కలిగింది భగవంతుడి పట్ల శ్రీల ప్రభుపాదుల వల్ల. ఆయన ప్రతి చోటకి వెళ్ళి దాని అర్థం చెప్పి వాళ్ళకి ఎంతో మంది హృదయాల్ని ఆకట్టుకునేలాగా చేశారు. ఈ విధానం ఏ రకంగా మన తెలివి మీద ప్రభావం చూపిస్తుంది, ఎందుకు ఆకట్టుకుంటుంది అనంటే దాని ప్రభావం ఎట్లా ఉంటుందంటే మనకి నిజంగా యూనివర్సల్ గా. అంటే ఒకసారి ఇప్పుడు మనకి దాహం వేసింది అనుకోండి, వాటర్ వాటర్ అని చెప్పేసి మనం అంటే ఆ వాటర్ మనకి దాహం తీర్చదు. కానీ అది ఇది ఎట్లా ఉంటుందంటే ఈ నామంకి చాలా ప్రభావం ఉంటుంది అని చెప్పి చెప్తారు. అంటే ఇది అర్థం చేసుకోవాలంటే మనం మన మనసు మీద చాలా ఓపెన్ గా ఉండాలి. మన మనసు విషయంలో అంటే మనం ఇది అది అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉండకుండా ఓపెన్ గా ఉండాలి అన్నమాట. మన మనసు దాన్ని అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఉండి ఈ జాతి కేంద్రీకృత మరియు సైద్ధాంతిక పక్షపాతాలు అంటారంటే నాది ఈ మతం నాది జాతి అని చెప్పేసి మనం మనకు ఉంటుంది ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం విని ఉన్న మీదట చేస్తూ అలవాటు పడిన మీదట అవే చేస్తాము అని చెప్పేసి ఈ సిద్ధాంతాలు ఆ సిద్ధాంతాలు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ వాటిలన్నిటిని పక్షపాతాలని వదిలేసి మనం దీనిని అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండాలన్నమాట. అంటే ఒక గౌరవప్రదమైన వైఖరితో నిజాయితీగా ఉండాలంట. అంటే మనం లోపల మనకి ఏది కూడా కల్మషం లేకుండా నిజాయితీగా ఉంటేనే అప్పుడు ఆ ప్రయత్నం ఫలిస్తుంది. అప్పుడు మనకి ఆ నామ మహిమ అర్థం చేసుకునే అవకాశం రావచ్చు అనమాట. అంటే రావచ్చు అంటే భగవంతుడు మనని లోపల ఉంటారు కాబట్టి మనలోనే పరమాత్మ రూపంలో ఆయన చూస్తుంటారు మనం ఎంతవరకు ఆ ప్రయత్నం చేస్తున్నాం సిన్సియర్ గా. పక్షపాతం అనేది లేకుండా అంటే ఏదో కోరికలు పెట్టుకొని చేస్తున్నావా లేదంటే భగవంతుడికే సేవ చేయడం కోసం ఈ నామం చేస్తున్నావా, చేయాలనే కోరికతోటి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనే కోరికతో ఈ జన్మలో మాకు ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ కాదు ప్రభు మాకు కావాల్సింది నువ్వు, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అని చెప్పి ఆ రియలైజేషన్ వచ్చిందా వీళ్ళకి, ఇంకా స్వార్థంగా పిల్లలు అది ఇది అని చెప్పేసి కోరికలతో చేస్తున్నారా
లేకపోతే ఆస్తులు, లేకపోతే ఏమో ఉద్యోగాలు, ప్రభుజీ అన్నట్టు పెళ్ళని పిల్లలని, ఇంకా అది ఒక పెద్ద చాంతాళ్లాగా అది పెరుగుతూ ఉంటుంది ఆ లిస్టు. అందుకని అలా కాకుండా మనం నిజంగా భగవంతుడిని కోరుకుని వస్తున్నామా అని ఈ మహామంత్రం యొక్క మహిమ మనకి భగవంతుడి గురించి తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు ఆయన మనకి ఈ జపం చేసుకునే అవకాశం ఇస్తారు. మనం ఒక రకంగా ఇందులోకి వచ్చి చేస్తున్నందుకు అది చిన్న అవకాశం అన్నా మనకి భగవంతుడు ఇచ్చాడు, మనం దాన్ని నిలబెట్టుకోవాలి అని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అయితే నామం యొక్క దైవిక లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం కొంచెం దాని గురించి మాట్లాడుతున్నాం. అంటే వైష్ణవుల ప్రకారం పవిత్ర నామంకి అసాధారణ ఆధ్యాత్మిక శక్తి ఉన్నదంట. అంటే మనం అనుకుంటాం నామం అంటే ఒక పేర్లాగే కాదది, నామం అంటే భగవంతుడికి నామంకి అసలు తేడా లేదు అని మనం ఎన్నోసార్లు వింటున్నాం. అందుకని వైష్ణవులు మనకి వాళ్ళ స్వానుభవాల వల్లనే వాళ్ళు మనకి చెప్తుంటారు ఏమనంటే, అసలు మీకు దాని మహిమే తెలియదు, మీరు మొదలు పెట్టండి, ఒక్క రౌండ్ చెయ్యండి, ఒక్కసారి జపం చెయ్యండి అని. ఒక్కసారి ఆ నామం పలికితేనే మనం అజామిలుడిది మనం విన్నాం, ఆయన నారాయణ 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 అని కొడుకుని పిలిచినా కూడా వాళ్ళు వచ్చి యమదూతలు తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారు అని చెప్పి, వైష్ణవ దూతలు వచ్చారు, విష్ణుమూర్తి దూతలు వచ్చారని. అంటే ఆ నామ మహిమ మనకి ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ చెప్తేనే అర్థమవుతుందా కాదు, మనం ముందు మన గురువు మీద నమ్మకంతో, మనం వాళ్ళు అనుభవంతో మనకు చెప్తున్నారు, వాళ్ళు వాళ్ళ గురువుల దగ్గర నేర్చుకున్నారు అని ఇది ఖచ్చితంగా నమ్మకం అన్నమాట కావాల్సింది. అంటే వైష్ణవుల ప్రకారం వాళ్ళు చెప్పారు కదా అని అలాగా ఈ ఆధ్యాత్మిక శక్తి ఉందని చెప్పి మనం నమ్మేసి ప్రభుజీ వాళ్ళు చెప్పినట్లుగా నమ్మాలి. ఎందుకంటే భగవంతుడి నామం ఇంకా రూపం ఒకటే కాబట్టి, రెండు వేరు వేరు కాదు. ఇక్కడ భాష అనేది ఊరికే ఒక సింబాలిక్, అంటే ప్రతీకాత్మకం అంటారంట. అంటే దాన్ని యాక్చువల్గా చెప్పాలంటే అది రిప్రజెంట్ చెయ్యదు వాస్తవికతని. అంటే ఎట్లా అంటే రెండు, ఇప్పుడు మనం వాళ్ళు కావాలి అని చెప్పేసి ఎవరినన్నా మనం, ఒక పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు మనకు దూరాన ఎక్కడో ఉన్నారు, ఉంటే వాళ్ళు కావాలి అని చెప్పి వాళ్ళని రావాలి రావాలని చెప్పేసి వాళ్ళని మనం పిల్లల్ని పిలుస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు వచ్చి మన ముందు ఉంటారా, మన ముందు నిలబడినట్లుగా మనకు కనపడుతుందా? అది జరగని పని. కానీ వచ్చేసినట్లుగాని మనం ఊహించుకొని అలాగా చేస్తాం కానీ అది జరగదు. అదే భగవంతుడైతే మనం పలికి 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 మనం చాలా స్వచ్ఛమైన మనసుతోటి కనుక చేస్తూ ఉన్నామంటే అప్పుడు ఆయన నిజంగానే దానికి తప్పకుండా రెస్పాండ్ అవుతారు అని చెప్పి మనకి మనకే తెలుస్తుంది. అది మనకి భగవంతుడు తప్పకుండా లోపల కనపడతాడు. అంటే అది అంతా స్వచ్ఛత కావాలి మనలో, అంటే జపంలో మనం చేసేటప్పుడు. ఇష్టమైన వాళ్ళని ఊరికే పిలిస్తే వాళ్ళు రాలేదు అన్నట్లుగా భగవంతుడిని కూడా మనం కోరి మనం జపం చేసి పిలుస్తున్నాం, అయినా ఆయన రావట్లేదు అంటే దానికి మనం జన్మల నుంచి చేసుకున్న పుణ్యాలు పాపాల వలన, కర్మల వలన మనకి ఎంతవరకు అది ఈ జన్మలో మనం ఎంత చేస్తే అది సాధ్యమవుతుంది అనేది మనకు తెలియదు. కానీ మనం దాన్ని నిరంతరంగా చేస్తూ ఉండాలి, ఆపకూడదు అన్నమాట. అది ఇంకా మనకి ఏం కనపడలేదు అనుకుంటే అది తప్పు. అది ఎందుకంటే మనం ఈ జన్మలో చేసినవి మనకు తెలుస్తాయి, కానీ పోయిన జన్మల్లో ఇవి మనకి తెలవు ఏం చేసామని. అందుకే మనకి ఎంత టైం పడుతుందని తెలియదు, కానీ చేస్తూ ఉండాలి. అయితే దైవ సంబంధమైన విషయంలో ఈ సింబల్ అంటే చిహ్నం అని చెప్పి మనకి తెలుసు, చిహ్నం. అయితే ఈ చిహ్నాన్ని అది పొందుపరిచి అందులో సత్యాన్ని తెలుపుతుందంట. భగవంతుడు అంటే ఆ కృష్ణ అనే నామంతో, కృష్ణుడు అంటే భగవంతుడు రూపం, ఆ రూపం ఈ నామం రెండు కూడా అది ఒక అంటే వాస్తవం అనేది మనకి తెలుపుతుంది అన్నమాట, అది నిజం అనేది. అయితే ఆయన స్వయంగా తప్పకుండా వ్యక్తం అవుతాడు మనకి. అయితే మంత్రం యొక్క ధ్వని అవతారంలో మనం ఆ కృష్ణ 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 అని చెప్పి హరే కృష్ణ మహామంత్రాన్ని మనం చెప్తూ ఉంటుంటే మనకి ఆ ధ్వని అవతారంలో మనకి భగవంతుడు, మనం ఒక్కొక్కసారి ఇంకా అందులోకి ఆ ధ్యానంలోకి వెళ్ళిపోతాం ఆ మంత్రం చేస్తూ చేస్తూ వేరే థాట్స్ అని లేకుండా, అప్పుడు తప్పకుండా ఆయన ఆ ధ్వని అవతారంలో మనకి కనపడతాడు, వ్యక్తం అవుతాడు అని చెప్తున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో ఏమని చెప్పారు మనకి,
అంటే భగవంతుడా, నీ నామంలో ఎంతో అదృష్టం ఉన్నది జీవుల కోసం, కాబట్టి నాకు అన్ని నీకు అన్ని నామాలు ఉన్నాయి, నీ సామర్థ్యాలన్నీ నీ నామంలోనే పెట్టావు అని అంటారు. ఈ అంటే భగవంతుడిని ఆయన చెప్తున్నారనమాట. ఎన్నో నామాలు ఉన్నాయి ఆయన, గోవింద, మాధవ, కేశవ అని చెప్పి మనకు తెలుసు కృష్ణుడికి ఎన్ని నామాలు ఉన్నాయో. అయితే ఆయన నామంలోనే ఆయనకి అంటే మన కోసం ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క పేరు పెట్టి మనం పిలుస్తుంటాం. అంటే ఈ జీవుల కోసమే నీ నామాలు నువ్వు అంటే దాని మహిమంతా అందులో పెట్టేసి, నువ్వు నీ సామర్థ్యాలన్నీ కూడా అందులో పెట్టేసి ఆ నామాన్ని మాకు ఇచ్చావు అని చెప్పి భగవంతుణ్ణి చైతన్య మహాప్రభువు అంటున్నారంట. ఇది పద్మపురాణంలో ఇలాగ చెప్పారు. ఎట్లా అంటే భగవంతుని పవిత్ర నామం చాలా పరమానంద భరితమైనది, అది మనకి ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఇస్తుంది. ఎందుకంటే ఆ నామమే కృష్ణ కాబట్టి, అది ఆనంద సాగరం. కృష్ణనామం కంప్లీట్ అంటే పూర్ణం, అది మధురమైన ఆధ్యాత్మిక రూపం. ఎట్టి పరిస్థితుల్లోనూ అది భౌతికమైన నామం కాదు, ఏ విషయంలోనూ కృష్ణుడి కంటే బలహీనమైనది కాదు. కృష్ణుడు ఎలాగైతే భౌతికమైన బంధాలతో కలుషితం అవ్వడో అలాగ కృష్ణనామం కూడా కలుషితం కాదు, అంటే మాయకు లోను కాదు. కృష్ణనామం ఎప్పుడు ఆధ్యాత్మికమైనది మరియు విముక్తి అయినది, అది ఎప్పుడు భౌతిక బంధాలతో బంధింపబడదు. అందుకనే కృష్ణ, కృష్ణనామం రెండు కూడా ఒకటే, ఐడెంటికల్ అని చెప్తున్నారు. అంటే నేను ఇది ఎలాగంటే అందులో రాసింది రాసినట్టు చెప్పాలి కాబట్టి నేను అట్లా చదువుతున్నాను, ఏమనుకోవద్దు. ఏంటంటే మనకి నామం యొక్క పవిత్రత అర్థం కావాలంటే ఇంత విపులంగా మనకి చెప్పాలి. ఎందుకంటే అది చాలా పరమానంద భరితమైంది అనేది మనకి జపం చేసుకుంటే ఎనర్జీ వస్తుంది. మనకి ఎంత ఓపిక లేదు అన్న రోజు కూడా మనం 4 రౌండ్లు జపం చేసామంటే కూర్చుని ఎక్కడ లేని ఓపిక వస్తుంది. ఇప్పుడు ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది లోపల మనకి సంతోషం, ఆనందం కలిగితే వస్తుంది మనకు ఆ ఎనర్జీ. అంటే ఏదైనా కూడా మనం వేరే పని చేస్తే మనకు శ్రమ అనిపిస్తుంది, కానీ జపం చేస్తే ఆనందం వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే అది భగవంతుడు ఆశీర్వాదం మనకి లభిస్తుంది అన్నమాట. అంటే ఆయన మన సిన్సియర్ గా మనం చేస్తున్న ఆ జపాన్ని చూసి ఆయన ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తారంట మనకి, ఆ నామం మనం చేసాం కాబట్టి. అయితే అది అందుకని ఆనంద సాగరం అని చెప్తున్నారు. అయితే కృష్ణనామం కంప్లీట్ అని అంటారు. ఆయన పూర్ణం అంటే మనం వింటాం కదా, అది ఎందులో -1 +1 ఏది తీసుకున్నా కూడా ఆయన కంప్లీట్, అందులో 0 అనేది లేదు. ఆయన కంప్లీట్, ఆయన ఎప్పటికీ 1 అని చెప్పేసి, అంటే ఆయనకి ఇంకా నంబరు న్యూమరికల్ గా మనం చెప్తామన్నా కూడా అది జరగని పని. ఆయన నుంచి తరుగు అనేది, తరిగేది అనేది, క్షరం అయ్యేది ఏమీ లేదు. ఆయన అక్షరుడు, అంతే, అక్షరం లాగా అన్నమాట ఆయన. అయితే ఆధ్యాత్మిక రూపం ఆయన కృష్ణనామం, కృష్ణుడు అనేది రెండు ఒకటే అని చెప్పి మనకి చెప్తున్నారు. ఆయన మనలాగా పలానా పేరు అంటే ఉషా ఎవరు అంటే నేను అని అన్నట్లుగా ఆయన మనకి, ఆయన అట్లా కాదు. ఆధ్యాత్మిక రూపం అయినా భౌతికమైన రూపం, భౌతికమైన నామం కాదు అది అనేది మనకి చెప్తున్నారు. అది బలహీనం అనేది అవ్వదు. మనం అంటే వయసుతోటి పెద్దవాళ్ళం అయిపోతుంటాం, ముసలాళ్ళం అయిపోతుంటాం, అది జరుగుతుంటది. కానీ కృష్ణ అనే నామం, కృష్ణుడు ఎప్పటికీ కూడా ఆయన అలాగే ఉంటారు. ఆయన ఎప్పుడు 16 ఏళ్ళ యుక్త వయసులోనే ఉంటారు అని చెప్పి కూడా మనం వింటాం. అంటే ఆయన ఎప్పటికీ ఉండే ఆయన భగవంతుడు కాబట్టి మనకి ఆయన భౌతికమైన బంధాలతోటి కూడా ఎప్పుడు కలుషితం కూడా మనలాగా అవ్వరు. మనం కాసేపేమో ఇందులో ఉంటాం, కాసేపేమో మన పర్సనల్ లాటిల్లోకి వెళ్ళిపోతుంటాం, బాధలు పడుతుంటాం, లేకపోతే సంతోషపడుతుంటాం, ఏదో అచీవ్ చేసేసాం అనుకుంటాం, లేకపోతే కాసేపు నష్టపోయాం అనుకుంటాం. ఇవన్నీ భగవంతుడికి చెందం. ఆయన ఎప్పటికీ కూడా ఆయన ఒకటే ఇంకా ప్లేస్, ఆయన టాప్ మోస్ట్, ఇంకంతే. ఆయన కలుషితం కారు, ఆయన బాధ, మన పట్ల దుఃఖాలు అలాంటివి ఏమి ఉండవు. ఆయన ఎలా అంటే మనందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారని ప్రభుజీ చెప్తారు. పిల్లలు మనం అందరం ఆయనకి, మనం ఏదన్నా చేస్తే ఆయనకు కూడా అయ్యో వీళ్ళు ఇలా చేస్తున్నారే, ఎప్పుడు నా దగ్గరికి వస్తారు అని ఎదురు చూస్తుంటారు కదా. మనకి ఎప్పుడు విముక్తి ఇవ్వచ్చా అని చెప్పి ఆయన ఎదురు చూస్తుంటారు. అట్లా మనం ఈ ఆధ్యాత్మికమైన ఈ నామాన్ని, ఈ భగవంతుడిని నమ్ముకొని ఈ బంధాల నుంచి విడిపడి
ఆ నామం ఇంకా ఆయన ఒకటే అని రియలైజ్ అయ్యి ఐడెంటికల్ అని తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయాలి. అట్లాగే 17వ శతాబ్దంలో కవి నరోత్తమ దాస్ ఠాకూర్ అని కవి, ఆయన ఏమని అంటే ఆయన కూడా ఇలాగే భగవంతుడి దాసుడిలాగా ఆయన మనం విన్నాము నరోత్తమ దాస్ ఠాకూర్ అని, ఆయన ఏమని రాశారంటే గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన అంటే అని రాశారంట. అంటే కృష్ణనామం పలికితే వచ్చే ధ్వని ఆధ్యాత్మిక ప్రపంచంలోని పుట్టింది అని, అంటే దాని ఆరిజిన్ స్పిరిచువల్ వరల్డ్ లోనే ఉన్నది అని. అంటే మనం అనుకుంటాం కృష్ణ అంటే ఇప్పుడు మనం పెట్టినట్టే ఏదో పేర్లు ఎవరో ఈ భాషను సృష్టించారు కాదు, అది ఆధ్యాత్మికమైనది, ఆ నామం ఆధ్యాత్మిక లోకంలోనే పుట్టింది, దాని ఆరిజిన్ అక్కడే అని చెప్పి ఆయన నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్పారంట. అయితే భగవంతుని నుండే వచ్చిన నామం కాబట్టి అంటే లార్డ్స్ ఇన్కార్నేషన్ కాబట్టి కృష్ణనామం ఈ భౌతిక ప్రపంచంకి సంబంధించింది కాదు, అంటే అక్కడి నుంచి వచ్చిన నామం కాబట్టి ఇది మనం పెట్టిన పేరు కాదు ఇది అని చెప్పి మనకి చెప్తున్నారు. అంటే ఇది మన ఈ ప్రపంచంలో పుట్టిన పేరు కాదనమాట, ఇది ముందు నుంచి ఉన్నదే ఈ నామం అని చెప్పి. అంటే ఇది మామూలు శబ్దం కాదు, ఇది ఏమంటారు రహస్యంగానే ఉంటుందంట. అది అంటే దాని అసలు కంప్లీట్ గా భగవంతుడి రహస్యం, ఆ నామం యొక్క రహస్యం అనేది మనం ఎప్పటికీ ఎవరి పట్ల అంటే మనం తెలుసుకోలేము. ఎవరు తెలుసుకోలేమంటే కొంతమంది ఉంటారంట ఇంటలెక్చువల్స్ మేధావర్గం వాళ్ళు, ఎలా అంటే వాళ్ళు కొంచెం మ్యూట్ చేస్తారా మాతాజీ? ఎవరు? హరే కృష్ణ స్వాతి మాతాజీ, ఓకే థ్యాంక్ యూ మాతాజీ. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే మేధావర్గం వాళ్ళు ఉంటారే అలా అంటే కొంతమంది వాదన తర్కం అనేది మొదలుపెట్టి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు, వాదిస్తారనమాట. వాళ్ళకి తెలిసింది ఎవరైనా సరే పెద్ద గురువులైనా సరే వాళ్ళు లెక్క చేయరు. చైతన్య మహాప్రభు ఎన్నో సార్లు అలాంటి తర్కాలు ఎన్నో ఆయన చేయించారు, ఎవరిని కూడా ఆయన వాదనలో ఆయన్ని ఓడించలేరు అని చెప్పి కూడా మనం విన్నాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీల హరిదాస్ ఠాకూరు అంటే ఈ తర్కం వలన వీటి వలన అసలు మనం ఎవరము కూడా అట్లాగా భగవంతుడిని తెలుసుకోలేము అనేది ఒకటి చెప్పిన తర్వాత హరిదాస్ ఠాకూర్ చాలా మంది పండితులతోటి హరినామం గురించి చర్చలో పాల్గొన్నప్పుడు ఆయన తర్కంతో లేకపోతే వాదంతో నామం యొక్క మహిమ ఎప్పటికీ మీరు తెలుసుకోలేరు అసలు ఇలాగ వాదిస్తూ ఉంటే అని చెప్పి చెప్పారంట. అయితే నామ మహిమ ఎవరికి అర్థమవుతుందంటే అన్ని త్యజించిన వాళ్ళకి, అంటే ఏవి త్యజించాలంటే మనం ఉన్న పళ్ళను మన ఇల్లు వదిలేసి వెళ్ళిపోమని కాదు, అహంకారాన్ని లేకపోతే మనం ఇంకొకళ్ళని ఎవరినైనా సరే కపట బుద్ధితోటి వంచన చేయాలని అనుకోవడం ఇట్లాంటివన్నీ అనమాట. చిన్న విషయాలైనా కూడా డిసీవ్ చేయడం అంటే ఏదో పెద్ద ఆస్తులు వాళ్ళకి కొల్లగొట్టేయాలని కాదు, చిన్న మాట అయినా సరే మనం మన స్వార్థంతో అవతల వాళ్ళని తప్పులు పట్టడం అట్లాంటివి కూడా బ్లేమ్ చేయటం కూడా తప్పే. అంటే ప్యూర్ హార్ట్ తోటి ఉండాలి మనం, అంటే అహంకారాన్ని కంప్లీట్ గా పోగొట్టుకుంటేనే అప్పుడు మనం చేసిన తప్పునైనా మనం ఒప్పుకునే బ్రాడ్నెస్ మనలో వస్తుంది. అప్పుడు జపించడం కూడా వినయంతో చేసే వాళ్ళకి, ఈ నమ్మకంతో చేసే వాళ్ళకి, భక్తితో చేసే వాళ్ళకి మాత్రమే అలాగ జపం చేసే శబ్దాన్ని భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తాడంట. అంటే ఈ అహంకారాన్ని వీటిని అన్నిటిని మనం త్యజించేసి ఈ వంచన బుద్ధి అన్ని ఇట్లాంటి ఏవి కూడా ఇంక అసలు మనలో లేకుండా ఉన్నప్పుడు మనం ఎంతో నమ్రతతోటి ఉంటాం. ఆ వినయం అనేది కోరుకుంటాడు మన నుంచి భగవంతుడు కోరుకునేది వినయం. ఆ వినయంతో మనం జపం చేసామనుకోండి మనం చేసిన జపాన్ని భగవంతుడు స్వీకరించి తప్పకుండా దాన్ని మనకి ప్రేమ దాంతో ప్రేమతోటి స్వీకరించి ఆయన మనని కొంచెం అయినా సరే ఆనందం అనేది పొందేది మనకి అనుగ్రహిస్తారన్నమాట. తర్వాత జపం చేసే విధానం, జపం చెయ్యాలి అని అంటే మనం చేయటానికి విధి విధానాలు ఉన్నాయి అని అంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే హరినామం ఆధ్యాత్మికమైంది కాబట్టి దాన్ని మనం ఆధ్యాత్మిక గురువు వద్ద నుండి తీసుకోవాలి. ఇప్పుడు మనకి హరినామం అనేది మహామంత్రం, హరే కృష్ణ మహామంత్రం మనకు చెప్పింది ఎవరు? శ్రీల ప్రభుపాదులు వారు, చైతన్య మహాప్రభు చెప్పారని, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇట్లా మనకి వరుసనే గురువులు అందరూ ఉన్నారు అని చెప్పి మనం విన్నాం. అయితే మనకి మన ప్రభుజీ చెప్తున్నారు
మనకి శిక్షా గురువులు ఫస్ట్ మనకి ఈ మంత్రాన్ని కొత్తగా వచ్చిన వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఫస్ట్ టైం వినేది నేను ఎవరి ద్వారా విన్నాను, శిక్షా గురువు ద్వారా. అంటే మనకి మన భగవంతుడు మనకి ఆ అవకాశం కల్పిస్తాడనమాట, ఈ మంత్రాన్ని వినే అవకాశం. ఎందుకంటే మనలో కొద్దిగైనా సరే భగవంతుడి పట్ల ఒక అడుగు వేసామనుకోండి, ఆయన 10 అడుగులు వేస్తారంటారు కదా, అలాగ ఈ నామం మనకి ఆధ్యాత్మికమైంది కాబట్టి దీన్ని మనం ఆధ్యాత్మికమైన అది విషయాలు చెప్పే గురువు దగ్గర నుంచి మనం ఈ నామాన్ని తీసుకోవాలి. పవిత్రమైన నామం ఇంకా చివరికి ఆధ్యాత్మిక జ్ఞానం భద్రపరచబడి తరువాత జన్మకి ప్రసరింపబడుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ జన్మలో రోజు మనం నోట్ చేయం, ఎన్నిసార్లు చేసాం జపం, ఎన్నిసార్లు ఆయన్ని స్మరణ చేసుకున్నాం, ఎన్నిసార్లు పుస్తకాల్లో మనం ఆ మంత్రం వస్తే చదివాం, లేకపోతే కృష్ణ భగవాన్ గురించి లీలల గురించి విషయాలు ఏం చదివాం, భగవద్గీత భాగవతం అని మనం రాసుకోం. కానీ ఆ లెక్క అంతా భగవంతుడు, ఆయన అన్నిటికంటే పెద్ద మ్యాథమెటిక్స్ వచ్చిన ఆయన. అంటే ఆయన కంప్యూటర్లు అన్ని కూడా ఆయన ముందు బలాదురు. అయితే ఆయన ఏం చేస్తారు, ఈ జ్ఞానం మన ఆత్మ అంటే ఈ నామం ఎన్నిసార్లు చెప్పామనేది కౌంట్ అది నోట్ అయిపోతూ ఉంటుందంట. నోట్ అయిపోయి నెక్స్ట్ జన్మ మళ్ళీ ఇంకా మనకు కొద్ది కర్మలు మిగిలినాయి అనుకోండి, ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఈ సోల్ ఈ చేసిన నామాలు అనే దాన్ని నెక్స్ట్ జన్మకి మళ్ళీ అది క్యారీ చేస్తుందంట, అది ప్రసరింపబడతాయి అంట మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నప్పుడు. అప్పుడు మనం ఆ వారసత్వంగా ఆధ్యాత్మిక గురువు దగ్గర మళ్ళీ మనం వెళ్ళి ఈ జన్మలో ఒక గురువు దగ్గర మనం నేర్చుకున్న దాని ప్రకారం అయిపోయింది ఈ జన్మ, మళ్ళీ మనం ఆధ్యాత్మిక గురువు దగ్గరికి చాలా తొందరగా వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు మనం ఎంతో మంది పిల్లల్ని చూస్తున్నాం, మాతాజీ వాళ్ళ పాప ఇట్లా ఎంతో మందిని చూస్తున్నాం, సుమన మాతాజీ నిత్య వాళ్ళని అందరినీ. అట్లా వాళ్ళందరంటే ముందే జన్మల్లో వాళ్ళు చేసిన వాళ్ళు, ఇంకా కర్మలు కొద్దిగా ఉండిపోయి ఇంకా భగవంతుడికి దగ్గరకు అంత చిన్న వయసులో వచ్చేసారనమాట. అంటే వాళ్ళు వారసత్వంగా అది ఉండి అలాంటి ఫ్యామిలీలోకి వస్తారు వాళ్ళు. అది మనకి భగవంతుడు ఇక్కడ మనకి అంటే చెప్తున్నారు అనమాట ఈ విషయం. అంటే అది ఆ మంత్రాన్ని ఆధ్యాత్మిక గురువు వద్ద నుండి గ్రహిస్తుందన్నమాట. గ్రహించి ఈ బీజం అనేది అంటే ఈ పవిత్ర బీజం అనేది ఆధ్యాత్మిక భక్తి బీజం అనేది మనకి చిన్నప్పుడే నాటుపడుతుంది అనమాట. అంటే వచ్చేస్తుంది ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మూలంగా మనం ఒక గురువు దగ్గరికి ఎక్స్పోజ్ అవుతాం, మళ్ళీ వెంటనే మనకి అది వచ్చేస్తుంది. ఒక్క నిమిషం మాతాజీ, ఇక్కడ నాకు ఏసీ ఉంది ఆన్ అయ్యి చాలా చలిగా ఉంది. సారీ మాతాజీ, సారీ, బాగా చల్లగా అయిపోయి వణుకొచ్చినట్టు అవుతుంది గొంతు కూడా. ఓకే సారీ, ఐ విల్ కంటిన్యూ. అయితే ఇక్కడ మనకి భక్తి బీజం అనేది చిన్న పిల్లలప్పుడే నాటుపడుతుంది అని చెప్తున్నాడు. అంటే మనం కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, శిష్యుని నిష్కపటతను చూసి ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తారు, వాళ్ళకి ఇంకా దీక్ష ఇవ్వడానికి వీళ్ళు ఎలిజిబుల్ అనేలాగా అయిపోతారు అనమాట. అంటే వాళ్ళకి ఇంకా దీక్ష ఇవ్వచ్చు మనం అని. అంటే ఇప్పుడు మనం అయినా కూడా ఒక రకంగా దీక్షలాగే భగవంతుడి మనం నామం పొందామంటే కూడా ఇది కూడా ఒక దీక్షే. దీక్ష అంటే మనం వింటున్నట్లుగా గురు మహారాజు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకోవడం అదొక లెవెల్. కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం భగవంతుడిది నామం పొందాము అంటే ఒక గురువు దగ్గర నుంచి తీసుకున్నాం అనేది కూడా ఒక దీక్షలాగా మనం తీసుకున్నట్టే. మనకు అంటే నేను అనేది నామం చెయ్యాలి, మనం జపం చెయ్యాలి అనేది మనం ఇంకా మనం ఫిక్స్ అయిపోయాము అందులో. ఇన్ని మాలలు చెయ్యాలి, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా ఒక దీక్షే. అంతేగాని తర్వాత మన పేరు మారిపోతుంది. ఆ దీక్ష అనే లెవెల్ తర్వాత ఆటోమేటిక్ గా ఇది చూసి భగవంతుడు మన సిన్సియారిటీని మనం చేసే జపాన్ని చూసి మన గురువు అప్పుడు అది రికమెండ్ చేస్తారు. అది రెండో తర్వాత విషయం. ముందు మనం ఈ మెట్టెక్కితే మన స్టేజ్ నుంచి చాలా మనం సాధించినట్టే. ఎందుకంటే
అది కూడా ఏమి చిన్న విషయం కాదు, అది కూడా చాలా శ్రద్ధతో చేయాల్సిన విషయం. అంటే ఇది ముద్రపడేలాగా గురువు గారు చేశారు కాబట్టి పవిత్ర నామాన్ని గురువు చెప్పినప్పుడు దానికి అంటే చాలా గొప్ప సమర్థత వస్తుందంట శిష్యుడికి. ఎట్లా అంటే ఇంత తక్షణ ప్రయోజనం కూడా కలుగుతుందంట మనకు ఆయన ద్వారా. ఆ నామం విని మనం మొదలు పెట్టినప్పుడు ప్రయోజనం కూడా తక్షణంగా వెంటనే మనకి దొరుకుతుంది అని చెప్తారు. కొంతమంది స్టార్ట్ చేయగానే నాకు చాలా బాగుంది అంటారు. అదే అనమాట తక్షణ ప్రయోజనం. ఈ మంత్రం గురువు నుండి విన్న తర్వాత మనం ప్రతిరోజు జపం చేయడం మొదలు పెడతాం. మొదలు పెట్టి ఏం చేస్తాం, మంత్రంలోని ప్రతి పదం తప్పులు పోకుండా ప్రయత్నం చేస్తాం అనమాట. నామాపరాధాలు లేకుండా మనం జపం చేయడానికి ట్రై చేస్తాం. పెద్దగా చెప్పాలి, మనకు వినపడేలాగా చెప్పాలి, ఆ నామం మన చెవుల్లోంచి లోపలికి వెళ్ళాలి అని మనకి ప్రభుజీ చెప్పినట్లు మనం చేస్తాం. అయితే అది నామాపరాధాలు ఫస్ట్ స్టేజ్ లో అప్పుడప్పుడు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే థాట్స్ మనకి వేరే వైపు వెళ్ళిపోతుంటాయి, మనం ఒక్కోసారి అపరాధాలు జరుగుతుంటాయి మన వల్ల. అయితే ఆ స్టేజ్ లో ఉండి కూడా మనం చేస్తున్నా కూడానంటే భగవంతుడు మన ప్రయత్నాన్ని తప్పకుండా హర్షిస్తారంట. అట్లాగే రెండు, జపం యాంత్రికంగా కాకుండా చాలా భక్తిగా గౌరవంగా కనుక ఒక పూజలాగా చేస్తున్నట్లయితే ఇంకా భగవంతుడు అంత సంతోషిస్తారనమాట. అంటే జపం చేయడం అనేది కూడా ఒక పూజా విధానమే, పూజలాగే అది కూడా. వినమ్రతతో వినయంగా నమ్మకంతో భగవంతుడికి మనం తెల్లవారుజామున మార్నింగ్ కనుక చేసినట్లయితే మనకి మైండ్ ఫ్రెష్ గా ఉండి ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేది 100% నిజం. దానికి నియమాలు లేవు, రోజంతా కూడా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. దానికి ఇప్పుడు చేయాలి అప్పుడు చేయాలని లేదు, కానీ తెల్లవారుజామున చేస్తే చాలా బాగుంటుందని మనకు అనుభవం. ఎందుకంటే మనం లేవగానే మనకి ఇంకా రోజంతటి యాక్టివిటీస్ ఇంకా అవన్నీ విషయాలు అంత గబగబా మనకు అవి రావు. ముందు జపం చేయాలి అని లేచాం కాబట్టి దాని మీదే ఆ శ్రద్ధ అనేది మనం పెడతాం. అయితే మహామంత్ర జపం ఒక రక్షణ కొరకు మరియు విముక్తి కొరకు చేసే పూజ లాంటిది అని అంటున్నారు. దేని నుండి రక్షణ, మన ఇంద్రియాల నుంచి మనం కాపాడమని, ఈ ఇల్యూజన్ లోకి మాయలోకి పోకుండా మనం మనల్ని మనం భగవంతుడికి ఎప్పుడు కూడా ఆయన దగ్గరలోనే మనం ఉండాలి. అంటే మనం ఈ మెటీరియల్ వీటిల్లోకి భౌతికమైన వాటిల్లోకి వెళ్ళిపోకుండా మనని భగవంతుడి దగ్గర పాదాల దగ్గరే మనం ఎప్పుడు ఉండేలాగా చేయడానికి అది ఒక రక్షణ అనేది అది ఇస్తుంది మనకి అని చెప్తున్నారు. మనం విముక్తి కోసం చేసే పూజ అది గోలోకానికి వెళ్ళిపోవాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలనే ఇంటెన్షన్ తోటే నిజంగా మొదలు పెడతాం. అదైతే ఉంటుంది, కానీ మనం ఈ రకంగా శ్రద్ధతో చేయాలంటే ఇంకా భగవంతుడి యొక్క ఉనికిని, ఆయనకి సేవ చేసే భాగ్యం ఇవ్వమని మనం ప్రార్థన చేయాలంట. అంటే ఆయన మనకి అంటే అక్కడ భగవంతుడు ఉనికి అంటే మనకి ఇక్కడ మనకి ఆరాధన చేయడం, మన ఇంట్లో ఉన్న భగవంతుడు ఆయన ఉన్నారు అనే మనం ఆయనకు భోజనం పెడుతున్నాం, అన్ని ఏదైనా ఆయనకు పెట్టిందే మనం ప్రసాదంగా స్వీకరించుకున్నాం అనేది ఉనికి అనమాట. ఆయన అక్కడ ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు, ఆయన మన ఇంట్లో ఉన్నారు, ఆయనకే ఫస్ట్ ప్లేస్, ఇది ఆయన ఇల్లు అనేలాగా మనం భావించి మనం ఆయనకు పెట్టి మనం అది ప్రసాదంగా స్వీకరిస్తున్నాం, తినాల్సినవే తింటున్నాం. అప్పుడు ఆయన ఆ భాగ్యం ఇవ్వమని మనం ప్రార్థన చేయటం. అంటే ఎప్పుడు మనం చేయలేకుండా అయిపోతాం మనకు తెలియదు, ఎప్పుడు ఏ అనారోగ్యాలు వస్తాయో ఏ ఇబ్బందులు వస్తాయో తెలియదు. కాబట్టి భగవంతుడా, నాకు కనీసం నేను ఈ మాత్రం సేవని చేసే భాగ్యం నాకు కల్పించు అని చెప్పి తలుచుకొని కూడా మనం ఈ జపం చేయాలి అని చెప్తున్నారు. జపం చేయడం అంటే ఒక చంటిబిడ్డ తల్లి కోసం ఏడవడం లాగా ఉండాలంటే ఎలా అంటే, మనం జపంని హరే కృష్ణ అని చెప్పి ఆయన్ని తలుచుకుంటూ ఆ నామ రూప గుణ లీలల్ని తలుచుకుంటూ ఆయన పాదాలని మన కరుణరాధిక మాతాజీ చెప్పినట్లు ముద్రలు అవన్నీ తలుచుకుంటూ ఆయనని రూపంని మనం కనుక ధ్యాసంతా కనుక అట్లా పెట్టుకొని చేస్తూ ఉంటే తప్పకుండా మనకి తల్లి కోసం మనం పాప గాని చంటిబిడ్డ ఏడుస్తున్నట్టు అంటే అంత మనకి ఆయన అంటే కావాలి అనే కోరిక ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనే కోరిక ఉంది అనేది మన ఎక్స్ప్రెషన్ అవుతుంది అనమాట అక్కడ. అంటే ఆ రకంగా పోలవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ, పోల్చొచ్చు అని. అయితే అది ఒక పశ్చాత్తాప హృదయం నుండి వచ్చే ప్రార్థన, అందుకే అది వినయంతో జపిస్తాం. ఎందుకు పశ్చాత్తాపం,
తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేసేసాం, ఎన్నో జన్మలు ఎత్తామని చెప్పి అంటున్నారు. ఈ మానవ జన్మ ఎన్నో జన్మల తర్వాత వచ్చింది అంటున్నారు. అందుకని పశ్చాత్తాప హృదయం. ఈ జన్మలో కూడా మనం తెలియకో తెలుసో చేసాం తప్పులు. ఆ తప్పులన్నిటినీ కూడా మనం ఇక ముందు మేము చేయకుండా ఉండాలి, చెయ్యం అని ఒక వినయంతో భగవంతుడికి ప్రామిస్ చేస్తున్నట్లుగా కూడా మనం ఆ భావంతో జపం చెయ్యాలి అని కూడా చెప్తున్నారు. అంటే ఒకసారి శ్రీ చైతన్య మహాప్రభు ఆయన శిష్యులైన స్వరూప దామోదర గోస్వామికి ఇంకా రామానందరాయల వారికి ఇలాగ భక్తి పారవస్యంలో ఉండి జపం చేయడంలో సర్వోత్కృష్టమైన ప్రాముఖ్యత వినయం, అంటే వినయంతో జపం చేయడం అని చెప్పారంట. వాళ్ళిద్దరికీ ఆయన చెప్పారంట, అసలు అన్నిట్లోకి శ్రేష్టం ఇంకా అదే జపం. ఎలాగా అంటే వినయంతో చేయటం. వినయం ఎప్పుడు వస్తుంది మనకి? అహంకారాన్ని అట్లాంటివన్నీ మనం ఆ కోపం అన్ని పోగొట్టుకున్నప్పుడు, మాధవ మాత్సర్యం అంటారు కదా, అవన్నీ మనం పోగొట్టుకున్నప్పుడు ఆ కోరికలన్నీ ఈ వినయం వస్తుంది మనకి. అంటే ఇంకా ఆయనకు దాసోహం అయిపోతాం మనం భగవంతుడికి, అప్పుడు మనం సిన్సియర్ గా జపం చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఇదే చెప్తున్నారు ఆయన, మనకి శిక్షాష్టకంలో చెప్పారు కదా, కృణాదపి సునీచేన అని చెప్పేసి, ఆ తరూరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. అంటే మనం ఎలా ఉండాలి? ఒక గడ్డి పరక కంటే మనం తక్కువ. ఏదో మనకు ఒక ఇల్లు ఉంది, కారు ఉంది అంటేనే ఏదో గొప్ప అని చెప్పేసి ఫీల్ అయిపోయేలాగా కూడా ఉంటాం మనం. అది కాదు, అది నీకు ఎవరిచ్చారు? భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? దాన్ని దేనికి వాడుకోవాలి? నువ్వు ఈ బాడీని దేనికి వాడుకోవాలి? ఆ ఎనర్జీని దేనికి వాడుకోవాలి? ఆరోగ్యంగా నిన్ను ఉంచాడంటే అది దేనికి నువ్వు వాడుకోవాలి? నువ్వు ఒక బ్లేడ్ ఆఫ్ గ్రాస్, ఒక గడ్డి పరక కంటే హీనమైన దానివి. అసలు నువ్వు దేనికి అంటే వాల్యూ అనేది నీది అక్కడ ఏమీ లేదు అనేలాగా మనం అంత వినయంతో ఉండాలన్నమాట. ఒక చెట్టుతోటి పోలుస్తారంటే ఎలాగా, ఒక మహావృక్షంకి కనుక ఎంత కొట్టినా కూడా అది కుయ్యకాయ అంత పాపం. అలాగే మనం కొమ్మలు కొట్టేస్తాం, అన్ని చేస్తాం, అది ఎలా సహిస్తుంది? అయినా నీడిస్తుంది, పళ్ళిస్తుంది, మనకి ఎంత ఉపయోగపడుతుంది ఆ చెట్టు. అలాగ మనం దాన్ని ఏ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అవన్నీ కూడా తుడిచిపెట్టి వాటి గురించి బాధపడకుండా మనం భగవంతుడు ఆ సహనం అనేది మనకు ఉండాలి, అప్పుడు వినయం వస్తుంది. తర్వాత ఆయన్నే కీర్తిస్తూ ఉండాలి, సదా కీర్తిస్తూ ఉండాలి. కీర్తనీయ సదాహరి అంటే కంటిన్యూస్ గా నువ్వు ఎప్పుడు భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉండు, ఆయన గురించే మెడిటేట్ చేస్తూ ఉండు, ఆయన్నే జపిస్తూ ఉండు అని చెప్పి చైతన్య మహాప్రభు మనకి శిక్షాష్టకంలో కూడా చెప్పారు. అంటే మనం మనని మనం ఎక్కడో ఊహించుకొని నాకు ఈ ఉద్యోగం వచ్చింది, నేను ఇవాళ ఇంత సంపాదిస్తున్నానని పెద్ద గొప్ప అయిపోకుండా మనం ఎప్పుడు కూడా మన స్థానం ఏంటి అనేది, చివరికి మనం ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళమే అనేది రియాలిటీని గుర్తు పెట్టుకొని భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి చేయాలి. అంటే ఎవరైతే తనను తాను ఒక గడ్డి పరక్ కంటే తక్కువగా అనుకుంటారో, ఎవరైతే ఒక వృక్షం కంటే సహనంతో ఉంటారో, ఎవరైతే ఎదుటి వారికి ఎల్లప్పుడూ మర్యాదనిచ్చి వాళ్ళకి అగౌరవ మర్యాద అంటే నా ఆ గౌరవాలు మర్యాదలన్నీ నాకే దక్కాలి అని అనుకోరో, వాళ్ళు మాత్రమే జపం బాగా చేయగలుగుతారు అని చెప్పారంట చైతన్య మహాప్రభు. అది ట్రూ ట్రాన్స్లేషన్ అయితే ఇది, నేను ఇందా మాట్లాడినట్లు కాదు, యాక్చువల్గా ఆయన చెప్పిన దానికి అర్థం ఇది అనమాట. అంటే ఎవరికో మర్యాదలు, అంటే ఒక మినిస్టర్గా ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఇస్తున్నారు, ఆ మర్యాదలు నాకు కూడా దక్కితే బాగుండు అనేలా కాదు. నువ్వు ఒకళ్ళని గౌరవించేలాగా నువ్వు రెడీగా ఉండాలి ఎప్పుడు కూడా. అంటే ఎవరన్నా వస్తే కనీసం నమస్తే చెప్పడానికి కూడా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, ఏంటి ఆయన చెప్పేదని. అలా కాదు, వాళ్ళకి ఆ పదవి దక్కింది అంటే వాళ్ళు ఏదో పూర్వజన్మ సుకృతం అంతే. భగవంతుడు వాళ్ళకి ఇచ్చారు అవకాశం అంటే అది నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. అది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది నీకు అనవసరం. నువ్వు నీ ప్లేస్ లో ఉన్నావు, వాళ్ళు పై ప్లేస్ లో ఉన్నారంటే మనం యాక్సెప్ట్ చేస్తున్నామంటే అహంకారం లేనట్లు మనకి, అంతే. అది మనకి ఇక్కడ చెప్తున్నారు. అప్పుడే ఈ వినయం అనేది మనకు వస్తుంది. ఈ చరణం విని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి శ్రీ చైతన్య మహా చరితామృతంలో రచించిన, అంటే అది చైతన్య చరితామృతం రచించారు ఆయన కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. ఆయన చెప్పారంట ఏమనంటే, ఈ చరణాన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మెడలో వేసుకునే ఒక స్ట్రింగ్ లాగా, అంటే ఇప్పుడు మనం తులసి మాలు వేసుకున్నట్టు మెడలోనంట ఈ తృణాద పీసు నీచేనాది కనుక వేసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు, అప్పుడు వాళ్ళు తప్పక భగవంతుని పాద పద్మాలు చేరుకుంటారు.
అంటే మనం ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి అని అనమాట. అంటే మనం గడ్డి పరక్ అంటే మనం హీనమైన వాళ్ళం, చెట్టుని పోల్చుకుని సహనం అనేది నేర్చుకోవాలి అనేది ఒక స్ట్రింగ్ మన మెడలో తగిలించుకోవాలి ఎప్పుడు మనం కృష్ణ భక్తులు అయినట్లయితే అని చెప్పి ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు. అదే మనకి అంతిమ లక్ష్యం కాబట్టి, ఎందుకంటే వినయం ఉంటేనే భగవంతుడు ప్రేమ పొందుతాం అన్నారు కాబట్టి ఇదే అంతిమ లక్ష్యం అని చెప్తున్నారు. జపం చేయడానికి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలని నియమాలు లేవు అని అనుకున్నాం కదా. భక్తులు ఎక్కడైనా జపం చేయొచ్చు అంట. అంటే ఈ ప్లేస్ లో చేయకూడదు ఆ ప్లేస్ లో చేయకూడదు అని కూడా లేదంట. భగవంతుణ్ణి తెలుసుకోవడం అనేది ప్రార్థనా సంబంధమైన లేక సామాజిక ఫార్మాలిటీ కాదు. ఆయన్ని తెలుసుకోవాలి అనే విషయం అనుక్షణం ఉండొచ్చు మన మైండ్ లో, అదేదో దీనికి టైమ్, దీనికి ఫిక్స్డ్ టైం అని, లేకపోతే మనకి ఫార్మాలిటీ కాదు అని చెప్తున్నారు. ఇలాగా చేయాలి అలా కాదు అని నియమాలు పెట్టడానికి అది ఒక తపన ఉండి చేసే ప్రతి పనిలో వ్యాపించి ఉంటుంది. అంటే మనం అన్నం వండుతున్నాం భగవంతుడికి ప్రసాదంకి నైవేద్యం పెట్టడానికి వండుతున్నాం అంటే ఆ కూర కానీ ఆ టిఫిన్ కానీ ఏది పెడుతున్నాం, పాలు పాయసం ఏం చేస్తున్నా భగవంతుడి కోసం అనేది ఆ తపన ఉన్నట్లయితే అది ఆటోమేటిక్ గా రుచి అనేది వచ్చేస్తుంది. మనం రుచి చూడకపోయినా కూడా అది భగవంతుడు దాన్ని సర్దిద్దేసి ప్రసాదంగా మనకి మధురంగా ఇస్తారు మళ్ళీ వెనక్కి. అయినా దానిని చూస్తారు, మన తపనం చూస్తారు అన్నమాట అందులో ఎంత మనం ఇష్టంగా చేస్తున్నాం ఆ సేవని. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు ఏమనంటే, సతతం కీర్తయంతో మా అని 9.14 లో చెప్పారంటే, ఎప్పుడు కూడా జపం చేసేవాళ్ళని ఆయన మహాత్ములు అని అన్నారంట. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఆయన మనని జపం చేస్తూ ఉంటే నిరంతరం అసలు మనం బ్రేక్ లేకుండా కనుక జపం చేస్తూ ఉంటే ఆ సాకులు ఈ సాకులు పెట్టి వాడు 16 రౌండ్స్ అవ్వలేదు అని చెప్పకుండా, 16 రౌండ్సే లిమిట్ అని పెట్టుకోకుండా 32 చేసేవాళ్ళు ఉంటారు, 64 చేసేవాళ్ళు ఉంటారు. అది వాళ్ళని మనం పెట్టుకొని ఒక టార్గెట్గా, అంటే వాళ్ళని చూసి మనం గోల్ మనం కూడా పెంచుకోవాలి. అంతేగాని ఈ 16కే ఏయో సాకులు చెప్పేసి మానేయకుండా అలా కనుక సతతం మనం కీర్తన చేస్తూ ఉన్నామంటే వాళ్ళని మనం, భగవంతుడు కూడా మనలాంటి వాళ్ళని కూడా అప్పుడు మహాత్ములు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకా ఎంత అది మంచిది అనేది మనకు అర్థమవుతుంది. శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినట్లు ఈ కీర్తనీయ సదాహరి అంటే కంటిన్యూస్ గా కీర్తన చేయడం, భగవంతుడు చెప్పినట్లు కీర్తన చేయడం, అట్లాగే శ్రీల హరిదాస్ ఠాకూర్ చెప్పినట్లు నిరంతర నామ లావు అంటే చాంట్ ది హోలీ నేమ్ వితౌట్ స్టాపింగ్ అని చెప్పేసి కంటిన్యూస్ గా చాంటింగ్ చేయండి అని ఆయన చెప్పినట్టు మనం కనుక చేస్తున్నట్లయితే ఈ నామాపరాధాలు ఫస్ట్ స్టేజ్ దాటిపోతాం. తర్వాత నామాభాస అంటారు, అప్పుడప్పుడు తప్పులు పలకటం, లేకపోతే స్వచ్ఛంగా తప్పులు లేకుండా మూడో స్టేజ్కి వెళ్ళిపోతాం. అప్పుడు అసలు తప్పులని లేకుండా భగవంతుడి మీదే ధ్యాస పెట్టి చేసే స్టేజ్కి, ప్యూర్ స్టేజ్కి ప్యూర్ వెళ్ళిపోతాం అనమాట. స్వచ్ఛంగా తప్పులు లేకుండా చేస్తాం. అయితే పద్మపురాణం ప్రకారం 10 అపరాధాలు మనం విన్నాం. ఆ 10 అపరాధాలు అందరికీ తెలుసు. అయితే అవి కూడా మనం అపరాధాలు అనే వాటిల్లో ఒక్కటి కూడా చేయకూడదు. ఆ అపరాధాలని కూడా మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. ఆ అపరాధాలు కూడా ఇంకా అందరికీ తెలిసిందే కాబట్టి నేను దానిలోకి వెళ్ళటల్లా. ఆ అపరాధాలు మనం చేయకుండా తప్పకుండా ప్రయత్నం చేయాలి, చేయకూడదు అంతే. ఈ అపరాధాలు చేస్తే మనకి భగవంతుని ప్రేమ దొరకదు, అదొక్కటే దానికి. మనం చేసేది జపం దేనికి? ప్రేమ కోసం, అంటే ఫైనల్ గోల్ అది అని అనుకున్నాం కదా. సో అది దొరకదు ఈ అపరాధాలతో చేస్తే. అందుకని మనం ప్యూర్ స్టేజ్కి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి, మూడో స్థానం కన్నమాట. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ నామాపరాధాలు, రెండోది నామాభాసం, మూడోది 100% ప్యూర్ స్టేజ్ అన్నమాట. అయితే శ్రీల కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చెప్పారు ఏమనంటే, జపం చేసేటప్పుడు వారి కళ్ళ నుండి నీరు రావట్లేదంటే వాళ్ళు అపరాధాలు చేస్తున్నట్లేనని, అప్పుడు కృష్ణ అనే బీజం మొలకెత్తదు అని. మనకందరికీ ఎప్పుడైనా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయా అనేది ఎవరికి వాళ్ళం మనం ప్రశ్నించుకోవాలి. అంటే తప్పకుండా మనలో ఇంకా అపరాధాలు ఉన్నాయి అనే దానికి ఇది ఒక్కటేనంట కొలమానం, యార్డ్ స్టిక్. అంటే we are not getting tears అంటే ఇంకా అంతే, ఇంకా మనలో ఏదో ఉంది, ఇంకా
మనం బాడీ మన బాడీ పరంగా రిలేషన్షిప్స్ అవనియండి, వాట్ ఎవర్ ఇంకా డిజైర్స్ ఇంకా ఉన్నాయి మనకి మెటీరియల్ గా, భౌతికంగా ఇంకా మనకి కోరికలు, ఇంకా మనకి భగవంతుడు అంటే తపన రాలేదు అనే దానికి ఇదే మనకి కొలమానం అని చెప్తున్నారు. అంటే కనీసం ఆయన్ని తలుచుకుంటూ నేను ఎందుకు ఇలాగొచ్చాను, ఏ కష్టాలు వచ్చినప్పుడు వస్తుంది అప్పుడు రావడం కాదు, ప్రతిరోజు జపం చేసేటప్పుడు మనకి భగవంతుడిని తలుచుకుంటేనే ఆయన కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసేయ్యారు అంటారు, అలాగ రావాలన్నమాట. కళ్ళల్లో తడి అంటే కనీసం ఆ భావం, కనీసం నేను ఎందుకు వచ్చానో, ఈ జన్మ ఎందుకు వచ్చాను, నిన్ను నేను వదిలేసుకొని అనే రియలైజేషన్ రావాలి అని చెప్తున్నారు. అట్లా వస్తేనే ఈ కృష్ణ అనే నామంది యొక్క బీజం మనకి భగవంతుడు పంపిన ఈ శిక్షా గురువు ఫస్ట్ మనకి పెట్టిన ఒక బీజం కృష్ణనామం బీజం మొలకెత్తుతుందంట మన హృదయంలో. అప్పుడు శ్రీ అది కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు. శ్రీమద్ భాగవతంలో శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏమని చెప్పారు, ఎవరైనా జపం అపరాధాలతో చేస్తే అపరాధాలు రాకుండా చేయడానికి జపం చేయాలని మనకి ప్రభుజీ కూడా చెప్పారు. జపం తప్పులు చేస్తున్నామంటే ఇంకా వేరే ఆలోచనలు వస్తున్నాయంటే ఇంకా ప్యూర్గా చెయ్యాలి అనేది కనుక మనకు గట్టిగా కూర్చుని ఇంకా నేను ఏమైనా ఇవాళ్ళని వేరే థాట్స్ లేకుండా చెయ్యాలి అని కనుక చెయ్యాలంటే జపమే చెయ్యాలి, దానికి అదే విరుగుడు అంతే, అదే ఔషధం, అదే ఇంకా మందని చెప్తున్నారు. అంటే అపరాధాలు లేకుండా చేయాలంటే మళ్ళీ జపమే చేయాలి. మొదట్లో జపం చేసేటప్పుడు తప్పులు దొర్లిన భగవంతుడు చాలా కృపతోటంట మనం తప్పులు పలుకుతున్నా అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనుకోండి, ఇంకేదో అనేసాం అనుకోండి, ఒక హరే అగరగొట్టేసాం అనుకోండి, అట్లా చేసినా కూడా ఆయనంట కొత్తగా వచ్చారని, మనం చిన్న పిల్లలం కాబట్టి ఆయన దృష్టిలో అప్పుడే భక్తిలోకి వచ్చాం కాబట్టి కనీసం నా దగ్గరకు వచ్చారు అని క్షమిస్తారంట ఆయన కృపతోటి. ఆయన ఎంత దయాళువు కదా భగవంతుడు అంటే ఆయన పర్లేదు అనుకుంటారంట. కానీ మళ్ళీ మనకు అవకాశం ఇస్తారంట, క్రమంగా మనం పవిత్ర నామాన్ని జపించి భగవంతుని ప్రేమ పొందడానికి అర్హతనిస్తారంట. అంటే ఇంకా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారనేది ఆయన గుర్తించారు. గుర్తించి ఏం చేస్తారు, ఇంకా అపరాధాలు లేకుండా తప్పులు పోకుండా చేయడానికి రెండో స్టేజ్కి నెమ్మదిగా మనం వెళ్ళడానికి ఆయన అనుగ్రహం ఇస్తారంట మనకి. ఎంత దయాళు కదా ఆయన భగవంతుడు. గోలోకానికి మనం ఇలాగ పవిత్ర ప్రేమ కలిగిన తర్వాత మనం భగవంతుడిది మూడో స్టేజ్కి వెళ్తాం కదా, అప్పుడు ఈ తప్పులు కూడా పోకుండా మూడో స్టేజ్కి వెళ్ళినప్పుడు గోలోకానికి ప్రవేశం మనకి దొరుకుతుంది. ఎందుకు, భగవంతుడు ప్రేమ దొరికితే గోలోకానికి వెళ్ళటానికి దారి ఇంకా మనకు దొరికినట్టే. అంటే ఇక్కడే మనం భౌతికంగా ఉండి కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలం. అంటే ఏంటి అర్థం, ఇక్కడే ఉంటాం ఇంకా అప్పుడే చచ్చిపోయి గోలోకానికి వెళ్ళిపోతామని జపం చేస్తే సిన్సియర్ గా ఇవాళ్ళతోటి ఎండ్ ఆఫ్ ది లైఫ్ అని కాదు అక్కడ ఆయన చెప్పేది. ఏంటి అంటే మనం భగవంతుడిని స్వయంగా చూడగలుగుతాం, మన హృదయంలో కనపడతారు. ఆ తర్వాత మనకి మహారాజులు వీళ్ళందరినీ మనం ఎందుకు వాళ్ళు మహారాజులు అయిపోయారు, వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి భగవంతుడు కనపడతాడు, వాళ్ళకి ఆయనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు ఇలా చేయమని అలా చేయమని, ఎవరికి దీక్ష ఇవ్వాలో ఎవరికి దీక్ష ఇవ్వకూడదో కూడా తెలుస్తుంది ఆయనకి. తెలిసి కొంతమంది దీక్షకు వెళ్ళిన తర్వాత కూడా కొంతమందికి ఇవ్వరు అంటే వాళ్ళు అపరాధాలు చేశారు అనేది కూడా ఆయనకు అర్థమైపోతుంది. మహారాజుకి ఎందుకు భగవంతుడు ఆయనకి కనపడుతున్నారు, భగవంతుడు చెప్పిందే ఆయన చేస్తున్నారు, ఆయనకి ఆ స్టేజ్కి వెళ్ళిపోయారనమాట. అంటే అంత ప్యూర్ స్టేజ్కి మనం కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కనీసం మనం ఈ జన్మలో ఎంత మనం ఆ వారసత్వంగా మళ్ళీ ఇంకో జన్మ ఉందా లేదా మనకు తెలీదు, కనీసం పోగు చేసుకోవాలన్నమాట ఆ పుణ్యం అనేది. అంటే భగవంతుడి ప్రేమ అనేది అది ఎంత పొందుతాము, ఆ ప్రేమ అనేది మనం చేసే సేవ ఎంత చేయగలిగేది చేస్తే అప్పుడు అనమాట, ఎంత చేయగలిగేది చెయ్యాలి. అంటే నాకు ఇది కుదరదు అది కుదరదు అని నా లాగా సాకులు చెప్పకుండా ప్రయత్నం చేసి ఆ స్టేజ్కి వెళ్ళడానికి మనం వెళ్ళాలన్నమాట. అప్పుడు మనకి తప్పకుండా మార్గం ఓపెన్ అయిపోతుంది. నామం యొక్క అతీంద్రియ ప్రభావాలు, నామం చేస్తే దాని వలన వచ్చే అతీంద్రియ ప్రభావాలు ఏంటి, అది కూడా మనం మనకి ప్రతిదానికి మనుషులుగా పుట్టినందుకు దీంతో ఇది చేస్తే నాకేంటి అని ఆలోచన వస్తుంది. మనకు ఒకటి అనుకుంటాము, మనం గోలోకానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి ఈ జన్మ మృత్యు జరా వ్యాధులు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ నాకు వద్దు అని చెప్పి మనం మొదలు పెడతాం. కానీ అసలు ఇవి కూడా మనకు తెలిస్తే
ఇంకా మనకి ఆ ఫెయిత్ పెరుగుతుందని చెప్పి నేను ఈ విషయాలు కూడా రాశాను. ఏంటంటే, ఒకటి ఫస్ట్ది పాపాలకి ప్రతిచర్య నుండి స్వేచ్ఛ, అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ది రియాక్షన్స్ టు సిన్. మనం తప్పులు పాపాలు ఎన్నో చేసాం, అయితే వాటి నుంచి మనకి విముక్తిని ప్రసాదిస్తారు భగవంతుడు అని. అంటే ఆయన ఎంతో క్షమ అనేది ఆయన ఇవ్వగలిగే స్టేజ్లో ఉన్నారు, క్షమిస్తారు. ఎందుకంటే మన సిన్సియారిటీని ఇందులోకి వచ్చిన తర్వాత మనం, అంటే ఇందులోకి అంటే నేను అనేది భక్తి ఈ మార్గంలోకి జపం చేయడం ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మనని ఆయన రోజు మనని చూస్తున్నారు కాబట్టి మనం ఇంకా పాపాలు చేసినవి అవి దగ్ధం అయిపోతాయి అని అంటారు. మనకి ప్రభుజీ చెప్తుంటారు జపం చేస్తే పాపాలు దగ్ధం అయిపోతాయి అని, అదే చెప్తున్నారు ఇక్కడ. అంటే దాని నుంచి మనకి స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ వచ్చేస్తుంది, అంటే ఇంకా అవి పోతాయి అన్నమాట, అది మనకు చెప్తున్నారు. రెండోది మాయలో పడకుండా ఉండే స్వేచ్ఛ, అంటే మనం ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్ టు ఇల్యూజన్. అంటే ఇప్పుడు మనం ఎన్నో సార్లు మనం మాయలో పడిపోతున్నాం ఇంకా కూడా. అంటే మనకి ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అనేది ఇంకా మనకి 100% రాలేదని అర్థం. అంటే ఆ మాయలో ఎందుకు పడుతున్నాం అంటే మనలోనే ఉంది ఆ వీక్నెస్. అంటే ఇంకా నాకు అది తినాలని కోరుకుంది, ఇటు వెళ్ళాలని కోరుకుంది, ఆ సినిమా చూడాలని కోరుకుంది, నా ఊరు వెళ్ళాలని కోరుకుంది, లేకపోతే మన నగలో బట్టలో ఇళ్ళో వాకిళ్ళు ఉన్నాటితో తృప్తి లేదు అంటే ఇంకా మనం మాయలో పడిపోతాం. సాటిస్ఫాక్షన్ ఉండాలి, కంటెంట్మెంట్ రావాలి. మనకి ఉన్న దాంతో తృప్తి అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఇది నాతో తీసుకువెళ్ళేది కాదు, నేను తీసుకువెళ్ళేది ఓన్లీ నేను చేసే జపం, నేను చేసే భగవంతుడి మీద నమ్మకంతో నేను ఎంత టైం వినియోగిస్తున్నానో అదే నాకు చెందే ఆస్తి, అంతేగాని ఈ భౌతికమైన కాదు అనే రియలైజేషన్ మనకు వచ్చినప్పుడే మనకి ఈ ఫ్రీడమ్ అనేది వస్తుంది. అంటే ఈ స్వేచ్ఛ వస్తుంది దేని నుంచి, మాయ నుంచి. మాయ అప్పుడు మన మీద ప్రభావం చూపదు, అది మనని వదిలేస్తుంది. అంటే భగవంతుడే మాయని అంటే ఇంకా మన మీద ప్రభావం చూపించకుండా పక్కకు పెట్టేసి మనకి ఇంకా సహకరిస్తారన్నమాట. ఇంకా మనం ముందుకి వెళ్ళేటట్లుగా, ఇంకా సేవ చేసేటట్లుగా, ఇంకా జపం చేసేటట్లుగా మనని ఆయన తోడుండి నడిపిస్తారు. తర్వాత జ్ఞానోదయం, అంటే మూడోది మనకి జ్ఞానోదయం అంటే ఎన్లైటన్మెంట్. ఎలా వస్తుంది మనకి జ్ఞానోదయం అంటే, ప్రభుజీ చెప్తారు ఎప్పుడు మనలోంచి మనకి ఆ నాలెడ్జ్ లోపల ఉన్నది మనకి తెలిసిపోతుంటుంది మనకు వస్తుందని. అంటే భగవద్గీత భాగవతం వచ్చేయో మనకు, నేను అనేది అవన్నీ చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం మనం, కానీ అది అర్థం చేసుకునే తెలివితేటలు వస్తాయి అన్నమాట. కనీసం గుర్తు పెట్టుకోగలుగుతాం కొంత. ఒక్కోసారి ఏదన్నా ఎవరితోటన్నా మంచి ఒక మనిషి కనపడి ఎవరన్నా సరే వాళ్ళని భక్తి మార్గంలోకి తీసుకురావాలి అన్నప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన మాటలు మనకి భగవంతుడు ఆ టైంకి మనం పలికేటట్లుగా ఇస్తారు నాలెడ్జ్. ఏదైనా సరే మనం ఏం శ్లోకాలు బైహార్ట్ చేసి చెప్పలేకపోయినా కూడా అది చిన్నపిల్లలైతే చేయగలుగుతారు, కొంతమంది ఇంకా తెలివిగల వాళ్ళు అయితే ఒక వయసు వచ్చినా కూడా చేయగలుగుతారు. కానీ నాకు అది రాలేదు, నేను నేర్చుకోలేకపోతున్నాను అని అంటే అదొక మైనస్ పాయింట్ గా అనుకోకుండా భావం అర్థం చేసుకొని కనీసం మనం ఆచరణలో పెట్టడం అనేది ఎంతవరకు మనం చేయగలిగేది అది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఇక్కడ ఈ జ్ఞానం అనేది మనకి ఎన్లైటన్మెంట్ ఎట్లా వస్తుంది అంటే, మెయిన్ నాలెడ్జ్ లోపల నుంచి భగవంతుడు ఉన్నాడు కాబట్టి పరమాత్మ ఆయన మనకి ఈ జ్ఞానం అనేది వచ్చేదానికి అవకాశం ఇస్తారు. అంటే మనం మంచి విషయాలు వినడానికి అవకాశం ఇస్తారు. రోజు మనం లెక్చర్స్ వింటున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, అట్లా అవి సత్సంగంలో ఉంటున్నాం, ఆ రకంగా మనకు అవకాశాలు ఇస్తారు. ఇచ్చి మనకి ఉన్న దురలవాట్లు ఏమన్నా కానీ పోయి మనం జ్ఞానం అనేది మనకు వచ్చి అదే ఆ రకంగా మనం ఇంప్రూవ్ అవుతా ఉంటాం అన్నమాట, ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం, అది జ్ఞానోదయం. నాలుగోది ఏంటంటే ముక్తి, అంటే లిబరేషన్. అంటే ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తే మనకి మనం ఇందాక అనుకున్నాం అంటే ముక్తి, చివరికి వీటి నుంచి మనం ముక్తి పొందడం అంటే ఒక చచ్చిపోయి ముక్తి పొందడమే కాదు, నిజంగా మాట్లాడితే ఈ మాయలో పడకపోవడం ఒక ముక్తి, ఈ జపం చేసి మనం పొందేది భగవంతుడిది, ఈ అహంకారాలన్నింటినీ వదిలేసి మనం వినయం అనేది వచ్చి భగవంతుడి ప్రేమ పొందుతున్నాం అంటే అది కూడా ఒక ముక్తి స్టేజ్ అలా అనమాట. ముక్తి అంటే లిబరేషన్ అంటే, అంటే ఫైనల్లీ ఇంకా ముక్తి పొందటం అనేది ఇంకా అసలు బాడీని వెన్ వి లీవ్ ది బాడీ అది వేరు, సోల్లే వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఈ చేసిందంతా కూడా ఈ భగవంతుడి పట్ల మనం ఏమేం చేసాం అదంతా కూడా ఆ సోల్ క్యారీ చేస్తుంది, అది
లిబరేషన్ ఫైనల్లీ. బట్ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, ముక్తి మనకి దేని నుంచి అంటే, వీటిల్లోకి మనం పడిపోకుండా, ఈ మాయలో పడిపోకుండా ఈ లిబరేషన్ అనేది మనకి వచ్చే అవకాశం భగవంతుడు ఇస్తాడనమాట. ఆ ప్రేమ అనేది ఆయన మన మీద కొద్ది కొద్దిగా ప్రసరిస్తుంటారు. దైవం యొక్క స్పృహ నెక్స్ట్ది అంటే గాడ్ కాన్షియస్నెస్. మనకి అది ఎప్పుడు మనం కాన్షియస్ గా ఉండటం అనేది భగవంతుడి, ఇది కూడా ఆయన ద్వారానే వస్తుంది మనకి. అంటే మన ప్రయత్నం ఫస్ట్, తర్వాత ఆయన మనకి మనకి చూపిస్తారు. అంటే ఈ గాడ్ కాన్షియస్నెస్ ఎప్పుడు మనం ఆయన్ని గుర్తు పెట్టుకుని ఆయన కోసం చేసేది కంటిన్యూస్ గా కొనసాగేటట్లుగా చేస్తారు. తర్వాత దేవుని యొక్క పారవసి ప్రేమ అంటే ఎక్స్టాటిక్ లవ్ ఆఫ్ గాడ్. ఇంకా ఆయన ప్రేమ అనేది మనకు తెలుసు, ఆయన ఎంత ఇచ్చారు మనకి అనేది అసలు మనం లెక్క పెట్టలేము. పీల్చే గాలి, నీళ్లు తాగేవి కానీ, ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ గ్రెయిన్ అనేది, ఒక్క బీజం, ఒక గింజను కూడా ఎవరు ఈ రోజుకి ఒక సైంటిస్ట్ కూడా సృష్టించలేడు. అది భగవంతుడు వర్షం ఇచ్చి ఆ భూమి ఉండబట్టి మనకి ధాన్యం వచ్చి మనం బ్రతుకుతున్నాం. ఈ బాడీని మెయింటైన్ చేయడానికి ఆయన ఇన్ని ఇచ్చారు లిమిట్లెస్ గా. ప్రపంచం మొత్తం జీవాలన్నీ కూడా దాని మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం. ఇంకా మా ఆయన మనకి వెళ్ళిపోవాలి అని మనం చేసే ప్రయత్నం చేస్తున్నట్లయితే సిన్సియర్ గా ఎంత ప్రేమ ఇవ్వగలుగుతారు అనేది మనం ఊహించవచ్చు. అది ఇంకా అసలు అంత ఏమంటారు పారవస్యం చెందే ప్రేమ అనమాట. అంటే ఇంకా అసలు మనం పరవశించిపోతాం ఆ ప్రేమ. మనం అసలు రుచి చూసి ఎరగమేమో, మేము మనం భౌతికంగా చూస్తున్నాం ఎన్నో విధాలుగా, కానీ అసలు ప్రేమ అది. ఆ పారవస్య ప్రేమ మనకి రావాలి అంటే మనం చేయవలసింది, మన బాధ్యత ఏంటి అనేది మనం గుర్తించాలి. అప్పుడు మనకు ఆ ప్రేమ దొరుకుతుంది భగవంతుడిది. తర్వాత మరణానికి మించింది నెక్స్ట్ బియాండ్ డెత్. చచ్చిపోయిన తర్వాత మనకి ఏంటి అంటే, మనం చనిపోయేటప్పుడు మనం ఆయన్ని తలుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అని అంటారు. సరే, చనిపోయేటప్పుడు మనం ఏ స్టేజ్ లో ఉన్నాము, ఎలా చనిపోతున్నాము అనేది మనకి ఆ స్టేజ్ తెలియదు, మనకి తెలవని విషయం. కానీ ఆ చనిపోయిన తర్వాత మనకి ఆయన దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం వస్తుందా లేదా, ఈ జన్మలో మనం చేసిన దాన్ని బట్టి ఇంకా ఉండి నెక్స్ట్ జన్మల్లో మళ్ళీ వస్తున్నాం అంటే ఆ జన్మకి మనం క్యారీ చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం అంటే, భగవంతుడు మనకి తప్పకుండా న్యాయమే చేస్తారు. అంటే ఆఫ్టర్ డెత్ కూడా ఆయన మనని వదిలిపెట్టరు. మన ఆత్మ వెళ్ళి పరమాత్మ దగ్గరికి వెళ్ళి అక్కడికన్నా చేరుతుంది, లేదంటే మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నా మళ్ళీ ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టెప్కే వెళ్తాం మనం అని చెప్తారు. అదనమాట బియాండ్ డెత్. తర్వాత దైవిక వితరణ అంటే ది డివైన్ డిస్పెన్సేషన్. అంటే ఇంకా మనం భగవంతుణ్ణి ఒక రకంగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, ఎన్నో అట్లాంటివి చేస్తున్నాం అంటే అది వితరణ. అయితే భగవంతుడు మనకి అట్లాగా ఎన్నో ఇస్తున్నారు, మనం ఆయన కోసం చేసేవి ఏంటి అనేది అనమాట ఇక్కడ మనం చూసేది. అంటే మెయిన్ మనం ప్రచారం ఆ రకంగా అనమాట. ఆయన మనకి ఏం చేస్తున్నారు అంటే, భగవంతుడు మనకు చెప్పి చేయట్లా చెప్పకుండానే మనకి ఎన్నో చేస్తున్నారు. అలాగే మనం కూడా ఎంత వీలైతే అంత మనం భగవంతుడికి పట్ల ఆ డివైన్ ఆ విషయాల్లో మనం కూడా చేసి చేయడానికి రెడీగా ఉండి చెయ్యాలన్నమాట. అట్లా తర్వాత ముకుందమాల స్తోత్రంలో ఇంకా ఇది మెయిన్ పాయింట్స్ నేను చెప్పింది అంటే నామామృతం గురించి. ఇవి నాకు ముకుందమాల స్తోత్రంలో మనకి ఒక శ్లోకం చాలా ఇష్టమైన శ్లోకం ఉంది, అదొక్కటి నేను చెప్పి ఎండ్ చేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయినట్టుంది, నేను క్లాస్ లేట్గా స్టార్ట్ చేయటం మూలంగా. అయితే ఇదొక్కటి ఏంటంటే, ఈ శ్లోకం కంప్లీట్ గా మంత్రం గురించే, అందుకని నేను ఈ మంత్రం భావం మనకి ముఖ్యం. నేను శ్లోకం ప్రభుజీలాగా నేను చదవలేకపోవచ్చు. శత్రు ఛేదైక మంత్రం అంటే ఇది 31వ శ్లోకం ముకుందమాల స్తోత్రంలో. శత్రు ఛేదైక మంత్రం సకలముప నిషద వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమసః సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజ గణక సంధష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. గౌరంగ దర్శన ప్రభు వింటే ఈ మంత్రం నేను చదవడం పడిపోతారు అసలు.
అంతకు ఉని చేసేసాను, నాకు రావు మాతాజీ అట్లా ప్రభుజీస్ ఇలా చదవటం. అది మెయిన్ నాకు మీనింగ్ నాకు చాలా ఇది ఇష్టం నచ్చినది. ఇంకోటి ఏంటంటే కన్వే చేస్తుంది మనం ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్, అందుకని నేను ఇది ఒక్కటి చెప్తామని. ఏంటంటే ఈ మంత్రంది భావం, ఓ జిహ్వా దయచేసి శ్రీకృష్ణ మంత్రమునే సతతం జపించం. సర్వశత్రువులను నశింపచేయునది, ఉపనిషద్ వాక్యములచే పూజింపబడినది, సంసారమును సమ్మూలంగా పెళ్లగించున్నది, అజ్ఞానాంధకారమును తొలగించున్నది, సమస్త ఐశ్వర్యములను చేకూర్చున్నది, ప్రాపంచిక దుఃఖము అనేది విష సర్పకాటునకు గురైన వారిని రక్షించున్నది, ఈ జగత్తులో జన్మ సాఫల్యమును చేకూర్చున్నది ఈ మంత్రమే అని చెప్పి భాష్యం భావం చెప్తున్నారు ఈ శ్లోకంకి. అంటే ఇక్కడ మనసుని మనం మాయ నుంచి ఉద్ధరించుకునేది ఈ మంత్రం అని చెప్తున్నారు. అంటే మనం మెయిన్ మనకి మనసు కదా కంట్రోల్ చేసుకోవాల్సింది, ఏ భావం అయినా సరే దాని నుంచి కదా వస్తుంది. అయితే ఈ మనసు అనే దాన్ని ఫస్ట్ మనం మాయ నుంచి మాయలో పడిపోకుండా ఉండడానికి దాన్ని ఉద్ధరించుకోవాలి. తర్వాత మానవుడు భగవన్నామ మంత్రం జపించినప్పుడు అతని మనస్సు దుఃఖం నుండి విడివడి అతడు భగవద్భావము అనే అమృతంలో దివ్య శాంతిని పొందుతారు. ఇందా మనం అనుకున్నాం, మనం ఈ భావం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం ఆ మంత్రం యొక్క దివ్య ప్రశాంతతను పొందుతాం అది చెప్పుకోవడం వలన. అంటే ఒక శాంతిని పొందుతాం అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ కులశేఖర్ మహారాజు ఈ మంత్రంలో ఇక్కడ ఏమని అంటున్నారంటే, ఇంకో మాట ఆయన స్తుతిస్తూ అన్ని మంత్రాల్లోకి హరే కృష్ణ మహామంత్రం గొప్పది. అది చైతన్య మహాప్రభు కూడా మనకి ఎప్పుడు చెప్తున్నారు, నిరంతరం జపించమని చెప్పేసి. అట్లా కలియుగంలోని అన్నిటికంటే శ్రేష్టమైన మంత్రం ఇదే మంత్రం అని చెప్పి ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు అని చెప్తున్నారు. అంటే ఉపనిషత్తులు అన్నిట్లో కూడా ఈ మనకి హరే కృష్ణ మహామంత్రంని అన్నిట్లోకి అది చాలా షోడశనామ మంత్రం. అంటే అన్ని మంత్రాల్లోకి దుష్ప్రభావాలన్నిటిని పరిహరించేది అది ఒక ఏకైక మంత్రం అని చెప్తున్నారు. వేదాలన్నిట్లో కూడా అదే చెప్పారంట. అంటే అది అంత ఉదాత్తమైనది, వేరే ధర్మ విధానాన్ని మానవుడు ఇంకా వేరే దాన్ని కలుక్కోలేడు అసలు. అంటే కలి సంతరణ ఉపనిషత్తు అనే దాంట్లో చెప్తున్నారంట ఈ విషయం. అంటే ఇంకో మంత్రాన్ని అసలు కనుక్కోలేరు దీనికంటే ఇంకో గొప్ప మంత్రాన్ని. అది శత్రువుల్ని కూడా నశింపజేస్తుంది. అంటే శత్రువులు అంటే మనలో ఉన్న శత్రువులే అన్ని, ఇందా మనం అనుకున్నట్టు అహంకారం అవన్నీ మనకి ఇవి పోగొడతాయి అన్నమాట. అట్లాగే ఘోరమైన జన్మ మృత్యువుల్లో మనం చిక్కి ఉండి వీటికే మనం భయపడిపోతూ అమ్మో చచ్చిపోతామేమోనని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ చచ్చిపోయేటప్పుడైనా సరే కనీసం ఆయన మంత్రాన్ని గనక ఉచ్చరించామంటే మనం అప్పుడు ఈ మన ఆరు అంతఃశత్రువుల్ని కూడా మనం నశింపజేసుకొని భగవంతుడిని చేరుకునే అవకాశం మనకు దొరుకుతుంది. అంటే కృష్ణ మంత్రము అన్ని ఉపనిషత్తుల్లో కూడా దాన్ని పూజించినట్లుగా పూజింపబడింది అని చెప్పి ఆయన చెప్పారంట కులశేఖర్ ఆళ్వార్ వారు. తర్వాత ఉపనిషత్తుల్లో అది చాలా భాగం ఏమనేది రూపానికి అది ప్రత్యక్షంగా అప్రత్యక్షంగా ఇది కృష్ణనామం మనకి ఆయన రూపంలాగా కనపడుతుంది అని చెప్పి చెప్తున్నారు. అయినా కూడా కృష్ణుడి వైపుకే అది దారి చూపిస్తుంది, మనని ఆ మంత్రం చదివితే మనకి దారి అటే చూపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అది ఇంకా చాలా ఉంది భాష్యం దీనికి. అంటే ఈ కృష్ణ మంత్రం అనంత ఐశ్వర్య ప్రదాయకం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మహామంత్రాన్ని జపించటం సమస్త పాపాలని నశింపజేస్తుందని చెప్తున్నారు. తర్వాత ఒక పావు గనక కాటేస్తే గనక మనం ఎట్లా అనుకుంటామో దానికి కూడా విరుగుడు లాగా అంత మనలో ఉన్న విషయాలన్నీ కూడా పోయి మామూలు అయిపోయేటట్లుగా ఈ మంత్రం అంత ఉపశమనాన్ని ఇస్తుంది అని కూడా చెప్తున్నారు. అంటే మనం మాయామోహాలకి చాలా లోనవుతూ ఉంటాం, వాటిలన్నిటినీ కూడా ఇది మనని బయటకు తీసుకొచ్చేస్తుంది అనమాట. అలాగా మనకి భౌతిక జనులతోటి చెప్తున్నట్లుగా భక్తి వినోద ఠాకూర్లు కూడా అరుణోదయ కీర్తనలో కూడా ఇదే విషయం చెప్పారంట. అంటే ఇలాగా ఈ మంత్రం యొక్క మహిమ అనమాట. అంటే భౌతిక సంసారం నుంచి ఇది సమూలంగా మనని ఛేదిస్తుంది, మనని బయటకు తీసుకొచ్చేస్తుంది. మనకి అంటే ఇది
చైతన్య మహాప్రభు అన్నారు కదా భవ దావాగ్ని నిర్వాపణం అని చెప్పేసి, అలాగ దీన్ని ఇది మన్ని బయటకు తీసుకొచ్చేస్తుంది. అందులోంచి ఎంత దావాగ్ని లాంటి ఉంది ఈ భవం అంటే ఏంటి, భౌతికమైంది, ఈ ప్రపంచంలోంచి మన్ని బయటకు లాగేస్తుంది ఆ మంత్రం అని చెప్పి, భౌతికమైన ప్రపంచంలోంచి అని చెప్పి చెప్తున్నారంటే, మనం ఇది మంత్రం గనక సామూహికంగా గనక హరే కృష్ణ మహామంత్రం సంకీర్తన గనక చేస్తే ఇంకా అసలు అది ఆ పెద్ద పెద్ద అడవిలో మంటలు వస్తాయి చూడండి, అట్లాంటి మంటలను కూడా ఆర్పేయగలిగే శక్తి ఉన్నంత మంత్రం ఇది, ఈ కృష్ణ మంత్రం అంత ప్రభావవంతమైంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి విద్యావధు జీవనం అంటూ చైతన్య మహాప్రభు అదే శ్లోకంలో మనకి చైతన్య కృష్ణాష్టకం సారీ శిక్షాష్టకంలో చెప్పినట్లు జపమే ఆధ్యాత్మిక జీవన జ్ఞానానికి జీవం అని కూడా చెప్తున్నారు. అంటే ఇంకా ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అసలు ఈ జపం అనే దానికి, ఈ హరినామం అనే దానికి, ఈ అమృతం అనేది ఎంత ఉంది అందులో అనేది మనకు తెలియదు. అంటే మనకి హృదయంలోంచి అంధకారాన్ని అట్లా తీసిపారేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక సూర్యుడు వచ్చాడంటే మనకి మన ప్రపంచం అంతా వెలుగుతోటి నిండిపోతుంది. అలా మనకి గాఢాంధకారంలో ఉన్న మన హృదయంని లోపల వెలుగులు చిమ్మాలంటే ఈ కృష్ణనామమే దానికి, ఆ హరినామమే ఒకటే మార్గం, ఇంకోటి లేదు. అదే అంత వెలుగు అక్కడ వచ్చేటట్లుగా చేస్తుంది. అన్నిటిని క్లీన్ చేసేసి చేతో దర్పణ మార్జనం అంటే మన మనస్సుని అంత అద్దం లాగా క్లీన్ చేసేసి పెట్టుకుంటే అప్పుడు ఆ వెలుగులు విరజిమ్ముతాయి అని చెప్పేసి నా నమ్మకం. మనందరం కూడా అదే అనుకుంటాం కాబట్టి నేను ఇవాళ ఈ హరినామం గురించి ఈ విషయాలు నాకు తెలిసిన వరకు మాట్లాడాను. అందరూ విన్నందుకు ఇంత శ్రద్ధగా చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, ప్రభుజీ అందరికి ధన్యవాదాలు. చాలా చెప్పింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సుజాత మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. వెరీ 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 డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎవరు ఎవరు ఎన్ని సార్లు చెప్పినా తనివి తీరని టాపిక్ మాతాజీ. అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. హరే కృష్ణ, చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ ఉషా మాతాజీ. ఎక్సలెంట్ ప్రణామ్ అనురాధ మాతాజీ. దండవత్ ప్రణామ్. లేదు, ఏమి చెప్పను, 10 మినిట్స్ ఏ చెప్తాను, అది ఇది అని నిన్న ఏదేదో అనేసారు. నేను ప్రామిస్ మాతాజీ, ఆ రోజే ప్రిపేర్ అయిందే, ఇవాళ మళ్ళీ అదే బుక్ తీసి నిన్న కూడా టైం దొరకలేదు మాతాజీ. అస్సలు తెలుసు కదా మీకు పరిస్థితి, అన్ని కల్పిస్తాడు మనకు వసతులు. అవును మాతాజీ, డిజైర్ ఉంటే భగవంతుడే మనకి అది ఏం చెప్పాలనేది నేను అనుకోలే. అప్పుడు ఎప్పుడో మాట్లాడమన్నప్పుడు నేను అన్నాను, పవన్ ప్రభు అక్కడ కనపడినప్పుడు నేను ఇప్పుడు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే పవన్ ప్రభుజీ అక్కడ మన మై హోమ్ దగ్గర కనపడినప్పుడు, జ్యువెల్ దగ్గర బుక్స్ ఉంటాయి కదా, అక్కడ నేను ఒక బుక్ తీసుకుంటున్నాను. ఏంటంటే నాకు నామామృతం మీద చెప్తానని చెప్పేసి చెప్పాలని నాకు ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంది అనమాట. అయితే నామామృత అని చెప్పి బుక్ కనపడింది. కనపడేటప్పటికి ప్రభుజీ అన్నారు, చాలా మంచి బుక్ తీసుకోండి మాతాజీ అన్నారు. అనేసరికి సరే అని తీసుకున్నది. బుక్ రాసింది ఎవరంటే సుభానంద దాస్ అంట. ప్రభుజీ, నేను యాక్చువల్ గా చెప్పాలంటే మాతాజీ ఈ విషయం కూడా చెప్పాలి, ఆయన శ్రీల ప్రభుపాదులు వారి టైంలో ఉన్న ఆయన అనమాట. అయితే ఆయన అంట ఒక చిన్న కోరిక ఉంది ప్రభుజీ నాకు అని శ్రీల ప్రభుపాదులు వారికి ఒక లెటర్ రాశారంట. ఏమనంటే తమాల్ కృష్ణ మహారాజ్ అని ఆయన చూస్తుండేవారంట ఆ రోజుల్లో, సెక్రటరీగా ఉండి ప్రభుజీ దగ్గర శ్రీల ప్రభుపాదులు వారి దగ్గర అన్ని విషయాలు. అయితే ఆయన చెప్పారంట, ఇలా శుభానంద దాస్ లెటర్ రాశారు మీ గురించి, అంటే ఒక పుస్తకం రాయాలనుకుంటున్నారంట ఒక విషయంగా అని. ఏంటి అంటే ప్రభుపాదుల వారి కోట్స్ లేకపోతే మహారాజుల కోట్స్ ఏవైనా మనకు అన్ని దొరుకుతాయి, కానీ అన్నిట్లోంచి వచ్చిన జిస్ట్ మాత్రం అనేది ఒక బుక్ రాయాలి అని ఆయన కోరిక కలిగిందంట. అంటే నామామృతం అని చెప్పి ఆయన కనిపించి ఆ బుక్ రాశారంట. నిజం మాతాజీ, వాళ్ళు మీరు ఎవరైనా బుక్ చూడండి, నేను చదివింది ఓన్లీ ఇంట్రొడక్షన్ ఏ, నేను చెప్పింది
బుక్ ఇంకా నేను ఓపెన్ కూడా చేయాల, ఓన్లీ ఇంట్రొడక్షన్ చదువుతుంటేనే నేను అంత నాకు అసలు ఇంప్రెస్ అయిపోయినట్టు అనిపించింది. అమ్మో ఏంటి ఇలా రాశారు ఈ బుక్, నేను తప్పకుండా చదవాలని. ఆ ఇంట్రొడక్షన్ నేను మొన్న చదువుతూ రాశాను మాతాజీది. ఐ జస్ట్ ట్రాన్స్లేటెడ్ అంతే, ఇంకా అంతకు మించి ఏం చేయలేదు నేను. అది అంత బుక్ లో నేను మాట్లాడింది అది మాత్రం భగవంతుడి కృప. నిజంగా నేను ఆయనకి తప్పకుండా భగవంతుడికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఈ విషయంగా మాత్రం. ఒకసారి చూపించరా చూడండి మాతాజీ, ఎదిగోండి. ఓకే ఓకే, నామామృతం, శ్రీ నామామృత బుక్ పేరు, ది నెక్టర్ ఆఫ్ ది హోలీ నేమ్ అన్నమాట. ఇంగ్లీషే మాతాజీ, ఓన్లీ ఇంగ్లీషే, తెలుగులో లేదు. హరే కృష్ణ ఉషా మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ శారద మాతాజీ, ఎక్సలెంట్, సూపర్ గా చెప్పారు. నిజంగానే ఇది వింటుంటే ఎవరు చెప్పినా ఎన్ని సార్లు చెప్పినా వినాలనే అనిపిస్తుంది మాతాజీ. అవును మాతాజీ, మనం చేసేదే చెప్పం కదా అది. అది వింటే ఇంకా ఇంకా మనకి సీరియస్నెస్ రావాలి అనేదిలో అంతే. చాలా బాగా చెప్పారు మాతాజీ. కరుణరాధిక మాతాజీ గాని వీళ్ళందరూ ఇదే నామామృతం గురించి చెప్తూ ఉంటే ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. ఇవాళ కూడా మీరు చాలా డీటెయిల్డ్ గా చాలా చక్కగా చెప్పారు. ఇంట్రొడక్షన్ లోనే ఇంత బాగుందంటే ఎలా ఉంది. తప్పకుండా అందరు చదవండి మాతాజీ బుక్. ఖచ్చితంగా మాతాజీ తెచ్చుకోవాలి బుక్. హరే కృష్ణ ఉష మాతాజీ, దండ మాతాజీ, కరుణరాధిక, చాలా బాగా చెప్పారు మాతాజీ, వెరీ నైస్. అంటే ప్రణామ్ మాతాజీ, మీ అందరి ముందు నేను అసలు నథింగ్ లేదు మాజీ. అంటే మాతాజీ బాగా చెప్పడం అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ ఎలోక్వెన్స్ అలా కాదు, మీకు ఆ రియలైజేషన్ కానీ అది శ్రద్ధ కానీ వచ్చినట్టు ఇది మాతాజీ. బికాస్ చెప్పటం చెప్పొచ్చు కానీ మీరు రియలైజేషన్ తో చెప్తున్నారు, అంటే మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు నాకు అనిపిస్తోంది ఇలా కానీ. సో దట్ కన్వేస్ ద మెసేజ్ బెటర్ మాతాజీ. తర్వాత ఈ పుస్తకం మాత్రం చాలా సార్లు చదవాలనుకున్నాను కానీ చదవలేకపోయాను. సో మీరు చదివినప్పుడు ఇలా షేర్ చేసుకోండి మాత్రం వచ్చి. తప్పకుండా, అందరూ అన్నట్టు హోలీ నేమ్ ఇస్ నెవర్ ఇనఫ్, అండ్ అప్పుడప్పుడు ఇలా చెప్పుకుంటూ ఉంటే కొంచెం మనం ఆ టేస్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ వీల్ అట్లీస్ట్ గెట్ సీరియస్ అబౌట్ చాంటింగ్ మాతాజీ. అవును మాతాజీ, అవును, మనం బుక్స్ చదివి అవి కనుక చెప్పినా చాలు మాతాజీ. నేను నా సొంతంగా అంటే నేను ఎక్కువ వెళ్తాం, అది తక్కువ కదా మాతాజీ వెళ్ళడం కూడా. చదివి ఇలా నోట్స్ చేసుకుని మాతో షేర్ చేసుకోండి. తప్పకుండా మాతాజీ, అదే చెప్పాను నేను, జస్ట్ ఐ జస్ట్ ట్రాన్స్లేటెడ్ అండ్ వాట్ ఎవర్ ఐ కుడ్ టాక్ ఐ స్పోక్ అంతే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ఉషా. హరే కృష్ణ పద్మ, నువ్వు కూడా ఉన్నావు ఇవాళ కాల్ లో? ఉన్నాను షా. ఓకే ఓకే, కొంచెం ఒక 10 మినిట్స్ అట్లా లేట్ చేయను. ఉన్నాను, చాలా బాగా చెప్పావు షా నువ్వు, చక్కగా ఈ నామామృతం మొదటి నుంచి నమ్మకం నీకు, నువ్వు చాంటింగ్ బాగా చేస్తావు, బాగా చేస్తావు, చాలా బాగా చెప్పావు షా. దాంతోనే ఇది వస్తుంది, ఏమంటారు దాన్ని, మనం చేసే పనిని మనం మనసారా చేసే పని చెప్పడం అంటే నిజంగా ఆ చెప్పే దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఆ బిలీఫ్ ఉన్నప్పుడే చాలా బాగా చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ పద్మ. స్టార్ట్ అవ్వడం నీ వల్లనే ఇందులోకి వచ్చాను, దారి చూపిస్తాడు ఆయన, తీసుకెళ్ళాలనిపించిన దారి చూపిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ఉషా. హరే కృష్ణ ఉషా మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా బాగా చెప్పారు మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభుజీ, అంతా మీరు అందరు బ్లెస్సింగ్స్ ప్రభుజీ. నిన్ను ఆ బుక్ చదవటం నాకు చెప్పమనగానే అది అనిపించింది నామామృత అని ప్రభుజీకే చెప్పేశారు, ప్రభుజీ నామామృతం మీరు చెప్తాను అని. అప్పటిదాకా నేను ఓపెన్ కూడా చేయలే బుక్. పవన్ ప్రభుతో అన్నాను, ప్రభుజీ నాకు నామామృతం మీద చెప్పాలని ఉందని. అయితే బుక్ ఉంది మాతాజీ అని ఇచ్చారు, క్రెడిట్ గోస్ టు పవన్ ప్రభు. నిజంగా చాలా బాగా చెప్పాను, థ్యాంక్ యూ. హరే కృష్ణ.
హరే కృష్ణ బ్రహ్మజీ. హరే కృష్ణ తాను. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ తిరుపతి ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. బ్రహ్మాండమైన సబ్జెక్ట్ ఇది, మళ్ళీ మర్చిపోయినా కూడా మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన నామామృతం, దాని యొక్క మహిమను. మీరు కొత్త పుస్తకాన్ని ఇంట్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ, ఎందుకంటే అది దాంట్లో ఇంత మీరు ఇంట్రొడక్షన్లే ఇంత అద్భుతంగా. బుక్ లోది ఒక పేజ్ కూడా ఇంకా నేను మొదలు పెట్టలేము, ఓన్లీ ఇంట్రొడక్షన్ నేను ట్రాన్స్లేట్ చేసింది అంతే. ఇంకా అసలు మొత్తం చదవండి ప్రభుజీ, నిజంగా చదవగలిగే వాళ్ళందరూ తీసుకోండి ప్రభుజీ బుక్. ఎందుకంటే మనది చేస్తున్నదే మనం జపం కాబట్టి చాలా ఇంపార్టెంట్. అది అవునవును, అదే మెయిన్ కాబట్టి జీవితాన్ని మార్చేది, మధురమైన అనుభూతిని పొందేది ఇట్లాంటి నామాలు కాబట్టి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మీకు మీరు ఇది కొత్త కాదు, చాలా బాగా చెప్పారు. అసలు ఇంకా హరినామం కాబట్టి మీరు నిన్న ఎంత ఎంత టెన్షన్ పడ్డారో కృష్ణ మొత్తం మీతో చెప్పించేసారు మా అందరికి. నిజం మాతాజీ, నేను అదే చెప్తున్నాను. కృష్ణ మొత్తం టోటల్ గా అందరు విష్ చేశారు నోట్లో నుండి. అలా అంటే నోట్లో నుండి పలిపించారు. నిజంగా చెప్పాలండి, నేను అసలు ఐ కుడ్ నాట్ ఈవెన్ రివైజ్. నిన్న నేను మొన్న రాసుకున్నది ఒకసారి కూడా చదవడానికి నిన్న టైం దొరకల. ఇప్పుడు పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చి బుక్ ఓపెన్ చేసి ఇంకా అదే మొదలు పెట్టాను ఇంకా మాట్లాడతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఒక 2 నిమిషాలు ఒక అనౌన్స్మెంట్ చేయొచ్చా? ఏంటి మాతాజీ? చెయ్యండి మాతాజీ. మాతాజీ ప్రభుజీ, కరుణ రాధిక. మేము ఈ 28th వచ్చే ట్యూస్డే సీతారామ కళ్యాణం జరిపిస్తున్నామండి రామనవమి సందర్భంగా. సో ఐ వాంటెడ్ టు ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ, మీ అందరినీ ఇన్వైట్ చేద్దామని చెప్తున్నాను. నేను ఆ ఇన్విటేషన్ డీటెయిల్స్ పెడతాను భాగవత అధ్యాయంలో. సో ప్లీజ్ తప్పకుండా రండి. ఒక ట్రెడిషనల్గా ఎలా కళ్యాణం జరుగుతుందో అలా జరపాలనుకున్నాము. సో అందరూ వచ్చి పెళ్ళి అటెండ్ చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. ఓకే ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. కృష్ణ శివాజీ ప్రభుజీ దండవత్ ప్రణామ్. మాతాజీ మీరు క్లాస్ చెప్పినంత సేపు ఇంకా ఇనాలి ఇనాలని ఉంది మాతాజీ. ఇంక మీరు తొందరగా కట్ చేసేసారు 9:00 కి. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అందరికి లేట్ అయిపోతుంది, నేను స్టార్ట్ చేయడం లేట్ చేశాను. ఇంకోటి నేను ప్రిపేర్ అవడం కూడా ప్రభుజీ మొన్న గబగబా అంతవరకు రాసుకున్నా, ఒకసారి అని ఇంకా ఆపేశారు. కానీ ప్రభుజీ టాపిక్ే అట్లాంటిది ప్రభుజీ, ఎండ్ ఉండదు దానికి ఇంకా అసలు. అవును మాతాజీ, మంచి పాయింట్స్ కవర్ చేశారు మాతాజీ. ఎంత అటెంటివ్ గా చేయాలి, స్టేజెస్ ఏ స్టేజ్ లో ఎట్లా ఉంటది, అవన్నీ కూడా చాలా సీరియస్ గా కవర్ చేశారు మాతాజీ. అందుకనే ఇందులో మనం ఎన్నిసార్లు విన్నా ఉంటుంది, బట్ మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవాళ టచ్ చేశారు మాతాజీ. అవన్నీ మనం క్యాజువల్ గా చేసేస్తాం చాంటింగ్ అండ్ బిగ్ అటెంటివ్ చాంటింగ్ చేయాలని మనం అనుకున్నా గానీ మన మైండ్ మీరు అన్నట్టు అటు ఇటు వెళ్ళిపోతుంటుంది మాతాజీ. దాన్ని చాలా క్లియర్ గా చెప్పారండి. అలాగే స్టేజెస్ కూడా, ఏ స్టేజ్ లో ఎలా స్టేజ్ లో మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అది కూడా చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. సో వెరీ గుడ్ క్లాస్ మాతాజీ. ఆ బుక్ నేను కూడా చదవలేదు, మేబీ నేను కూడా చదవండి. మీరు మీరు ఏం టెన్షన్ పెడుతుంది మాతాజీ, బ్రహ్మాండంగా చెప్పారు, ఇంకా ఇవ్వండి అలా క్లాసెస్. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ఉష మాతాజీ. హరే కృష్ణ. ఎక్సలెంట్ గా చెప్పారు మాతాజీ, ఎక్సలెంట్. అసలు ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది, బట్ ఇవాళ ఈ క్లాస్ గనక ఎవరైనా చాంటింగ్ చేయనాళ్ళు వింటే డెఫినెట్ గా తెలుసు స్టార్ట్ చాంటింగ్ మాతాజీ. అండ్ ఎగ్జిస్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇంకా సీరియస్నెస్ పెరుగుతుంది మాతాజీ. ఇట్ ఇస్ అ మస్ట్ లిసన్ సెషన్ మాతాజీ. అంత బాగా చెప్పారు. అండ్ వాట్ ఎవర్ యువర్ స్పీకింగ్, మీ కన్విక్షన్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది మాతాజీ. పద్మావతి మాతాజీ అన్నట్టు మీకు ఆ నామ రుచి అనేది ఉంది మాతాజీ. దట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ వాట్ ఎవర్ యువర్ స్పీకింగ్ దాంట్లో కనిపిస్తుంది మాతాజీ. అమేజింగ్ రియల్లీ.
Thank you, Mataji. Thank you so and, much. And I would really appreciate your effort, Mataji. Prabhuji, adagagane session cheptanu anna chudandi. That is really very much appreciable. And the way you actually have the respect towards Guru, that shows it, Mataji. Ante, Mataji, avokka point ni Prabhuji annaru ante nenu cheppali anukuntunnanu. Prabhuji cheptanu Prabhuji anna. Amma tote ade anna. Prabhuji chepparante ayana Guruvu. ఆయన చెప్పమని నా పేరు చెప్పారు మమ్మీ క్లాస్ లో ఉషా మాతాజీ మీరు తీసుకుంటారా అని నేను సరే అనేసాను అంటే చెప్పు అంతే టైం అదే దొరుకుతుంది ట్రై చేయాలి అమేజింగ్ మాతాజీ ఐ రియలీ హావ్ టు లెర్న్ దట్ అలాట్ ఫ్రమ్ యూ మాతాజీ వెరీ నైస్ మాతాజీ నన్ను చూసి మీరేంటి మాతాజీ అయ్యో నేను ప్రభుజీ అడిగినప్పుడు ఎన్నో సార్లు నో అని చెప్పిన ఇన్స్టెన్సెస్ ఇప్పటికే ఉన్నాయి మాతాజీ రీసెంట్ గా కూడా ఏదో చెప్తా ఉంటాను మాతాజీ పిల్లలతోటి నేను అవన్నీ అయిపోయి రిటైర్డ్ కదా లేదు మాతాజీ అవన్నీ వదిలించుకుని రావాలి కదా మాతాజీ ఇంకా దాంట్లో ఉన్నామంటే విఆర్ స్టిల్ ఎంటాంగిల్ దట్ మీన్స్ చేస్తాం మాతాజీ నేను ఒక 10 ఏళ్ళు ముందే రిటైర్ అయిపోయా మీరు అలాగే వి క్యాన్ రాగానే దాని ఉద్యోగం యునో మాతాజీ గవర్నమెంట్ ఉద్యోగం 11th 12th ఇయర్ మానేసాను నేను విఆర్ఎస్ థీసిస్ నాట్ మై ప్లేస్ అనుకున్నాను దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ అసలు నేను వచ్చేసాను ప్రైవేట్ దాంట్లో వర్క్ చేస్తూ దాట్ ఆల్సో ఐ లెఫ్ట్ ఆఫ్టర్ 17 ఇయర్స్ టోటల్ ఏదన్నా గాని 30 ఏళ్ళు పనిచేసా గానీ ఇఫ్ ఇట్ ఈస్ అట్మాస్ఫియర్ ఇస్ ఓకే వి కెన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ గుడ్ వి కాంట్ మాతాజీ మనం అక్కడ ఉండలేము పరిస్థితుల్లో ఎంత డబ్బులు అన్నారు అని గానీ థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు స్పీక్ యూ కెన్ గో అహెడ్ ఆర్ ఎల్స్ వి కెన్ ఎండ్ ద కాల్ హరే కృష్ణ మాతాజీ దండోత్ప్రణామం చాలా బాగా చెప్పారు మీరు ఎట్లా మా ప్రభుని రోజు ఎంత అమాయకంగా ఎంత వినయంగా క్వశ్చన్స్ అడుగుతారో ఆ విధంగా ఇంకా మీ ముఖంలో కూడా కనబడుతుంది ఆ వినమ్రత మాతాజీ హరే కృష్ణ దండోత్ప్రణామం హరే కృష్ణ ఎవరు మాతాజీ మాట్లాడింది నాకు నేను మాబూబ్ మాతాజీ హరే కృష్ణ సారీ మాతాజీ నాకు తెలియలా అందుకే గొంతు కొత్తగా అనిపించే అరే నేను ఈ మధ్యలోనే జాయిన్ అయ్యాను అందులో అందులో ప్రభు అందులో యాడ్ చేస్తా అన్నారు కానీ చేయలేదు ఊరికే వింటాను సుమ్నా మాతాజీ చేస్తారేమో ఏమన్నా అడ్మిన్ గా ఉన్నారు కాబట్టి మీరు నెంబర్ చెప్పండి మాతాజీ యాడ్ చేస్తాను నంబర్ 6852 వన్ సెకండ్ మాతాజీ యా చెప్పండి మాతాజీ 9898 66666 852406 852403 ఓకే మాతాజీ నేను యాడ్ చేస్తాను హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్ ఇఫ్ యూఆర్ డన్ విల్ ఎండ్ ఇట్ హియర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉషా మాతాజీ ఫర్ వండర్ఫుల్ టాక్ అందరికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ బాల్గోవింద్ ప్రభుజీకి నా ప్రణామాలు హరే కృష్ణ మాతాజీ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై శ్రీల ప్రభుపాద కి జై నామామృతం కి జై బాల్గోవింద్ ప్రభుజీకి జై ఉషా మాతాజీకి జై ఆల్ గ్లోరీ టు ఆల్ ద డివోటీస్ అసోసియేటెడ్ హరే కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీకి జై హరే కృష్ణ